హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అలాగే నా ఛానల్ కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ ఈమెయిల్ రూపంలో పొందండి. అలాగే పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్లో కరెంట్ అఫైర్స్ న్యూస్ రూపంలోనూ మరియు క్విజ్ రూపంలోనూ అందించడం జరుగుతుంది. ఈ యాప్ డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ యాప్ కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో వచ్చిన లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. ముఖ్యమైన తేదీలు. జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు ఏడు. ప్రపంచ జీవ ఇంధనాల దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 10. మొట్టమొదటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబ్రెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం ఏ రోజున జరపబడింది? ఆగస్టు 21. ఆగస్టు 21న మొట్టమొదటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబ్రెన్స్ అండ్ ట్రిబ్యూట్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం జరపబడింది. వరల్డ్ మస్కిటో డే ఎప్పుడు? ఆగస్టు 20. జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు? ఆగస్టు 29. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చబడిన అబ్దుల్ రెహమాన్ ఆల్ దకిల్ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు? అంటే లస్కరే తోయిబాకు చెందిన అబ్దుల్ రెహమాన్ ఆల్ దకిల్ అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చబడినాడు. మౌంట్ బ్లా పర్వతం ఏ దేశంలో ఉందండి? ఫ్రాన్స్ దేశంలో మౌంట్ బ్లా పర్వతం ఉంది. 2018 సంవత్సరపు వరల్డ్ డే అగెయిన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ యొక్క వితృత్వం ఏమిటి? రెస్పాండింగ్ టు ద ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ 2018 సంవత్సరపు వరల్డ్ డే అగెయిన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ యొక్క వితృత్వం ఏమిటంటే Responding to the trafficking of children and young people. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీ కార్మికుల కోసం క్షమాభిక్ష కార్యక్రమాన్ని ప్రకటించిన దేశం ఏది? యుఏఈ దేశం తమ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీ కార్మికుల కోసం క్షమాభిక్ష కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇటీవల పెప్సికో కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి ఇందిరా నూయి వైదొలిగారు. అయితే ఈమె ఏ సంవత్సరంలో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు? 2006. 2006లో పెప్సికో కంపెనీ సీఈఓగా ఇందిరా నూయి బాధ్యతలను చేపట్టారు. ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలు ఏ రోజు నుండి అమలులోనికి వచ్చాయి? ఆగస్టు 7, 2018 నుంచి ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన రసీదా తలైబ్ ఎవరు? అమెరికా కాంగ్రెస్కి ఎన్నిక కానున్న తొలి ముస్లిం మహిళ. ప్రపంచ గిరిజన దినోత్సవం 2018 యొక్క వితృత్వం ఏమిటి? ఇండిగ్లెన్స్ పీపుల్స్ మైగ్రేషన్ అండ్ మూమెంట్ ప్రపంచ గిరిజన దినోత్సవం 2018 యొక్క వితృత్వం. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషన్ కొత్త అధ్యక్షురాలుగా నియమికం కానున్న మిచెల్ బచ్లెట్ ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు? చిలీ దేశానికి మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన మిచెల్ బచ్లెట్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషన్ కొత్త అధ్యక్షురాలుగా నియమికం కానున్నారు. కలుపు మొక్కల నాశని రౌండప్ ను తయారు చేసిన ఏ సంస్థకు ఇటీవల దాదాపు 2,000 కోట్ల జరిమానాను అమెరికా కోర్టు విధించింది? మోనోషాంట్. అమెరికాకు చెందిన మోనోషాంట్ కంపెనీని తయారు చేసిన రౌండప్ కలుపు మొక్కల నాశనికి అమెరికా కోర్టు 2,000 కోట్ల జరిమానాను విధించింది. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా బ్లాక్ చైన్ పరిజ్ఞానంతో బాండ్ల విక్రయాలను మొదలు పెడతామని ప్రకటించిన సంస్థ ఏది?
బ్లాక్ చైన్ పరిజ్ఞానంతో బాండ్ల విక్రయాలు మొదలు పెడతామని ప్రకటించిన సంస్థ ప్రపంచ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా బ్లాక్ చైన్ పరిజ్ఞానంతో బాండ్ల విక్రయాన్ని మొదలు పెట్టనుంది. ఇటీవల వార్తల్లో నిలిచిన లీరా ఏ దేశ కరెన్సీ? టర్కీ. లీరా ఏ దేశ కరెన్సీ అంటే టర్కీ దేశానికి సంబంధించిన కరెన్సీ. ఇటీవల ఏ దేశంలో ఎబోలా వైరస్ తిరిగి వెలుగులోనికి వచ్చింది? కాంగో. కాంగోలో ఎబోలా వైరస్ తిరిగి వెలుగులోకి వచ్చింది. ది ఎకనామిస్ట్ సంస్థ విడుదల చేసిన వార్షిక ప్రపంచ నివాసయోగ్య సూచిక 2018లో అత్యంత నివాసయోగ్యమైన 100 నగరాలలో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏదంటే వియన్నా. వియన్నా నగరం. ది ఎకనామిస్ట్ సంస్థ విడుదల చేసిన వార్షిక ప్రపంచ నివాసయోగ్య సూచిక 2018లో అత్యంత నివాసయోగ్యమైన 100 నగరాలలో ప్రథమ స్థానం నుంచి నగరం వియన్నా. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభాపతిగా ఎవరు ఎన్నికయ్యారు? అసద్ ఖైజర్. అసద్ ఖైజర్ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభాపతిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ 22వ ప్రధాని ఎవరు? ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ 22వ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎవరు? పర్వేజ్ కటక్. పర్వేజ్ కటక్ పాకిస్తాన్ రక్షణ మంత్రి. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఎవరు? షా మహమ్మద్ ఖురేషి. షా మహమ్మద్ ఖురేషి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి. ఇటీవల భారత్కు వ్యూహాత్మక వాణిజ్య వాదాను అమెరికా కల్పించింది. అయితే ఇప్పటికే ఈ వాదా కలిగిన ఆసియా దేశాలు ఏవి? జపాన్ మరియు దక్షిణ కొరియా. జపాన్ మరియు దక్షిణ కొరియా అమెరికా వ్యూహాత్మక వాణిజ్యవాదాను ఆసియా భారతదేశం కంటే ముందుగా పొందిన ఆసియా దేశాలు జపాన్ మరియు దక్షిణ కొరియా. ఇటీవల జరిగిన జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుపొందారు? ఎమర్సన్ మాంగ్వాగ్వా. ఇటీవల జరిగిన జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుపొందారంటే ఎమర్సన్ మాంగ్వాగ్వా. బిమ్స్టెక్స్ దేశాధినేతల సమావేశం ఎక్కడ జరగనుంది? బిమ్స్టెక్ దేశాధినేతల సమావేశం ఎక్కడ జరగనుందంటే కాఠ్మాండు. కాఠ్మాండులో బిమ్స్టెక్ దేశాధినేతల సమావేశం జరగనుంది. వెనిజులా కరెన్సీ ఏది? వెనిజులా దేశ కరెన్సీ ఏదంటే బొలివార్. బొలివార్ వెనిజులా దేశ కరెన్సీ. వెనిజులా అధ్యక్షుడు ఎవరు? నికోలస్ మదురో. నికోలస్ మదురో. ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారంటే స్కాట్ మోరిసన్. స్కాట్ మోరిసన్ ఆస్ట్రేలియా కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పబ్లిక్ బ్లాక్ చైన్ బాండ్ అయిను ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ ప్రారంభించింది? ప్రపంచ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ ప్రపంచంలోనే మొట్టమొదటి పబ్లిక్ బ్లాక్ చైన్ బాండ్ అయిను ఇటీవల అంతర్జాతీయ సంస్థ ప్రపంచ బ్యాంక్ ప్రారంభించింది. ఇటీవల భారతదేశంలో పర్యటించిన జపాన్ రక్షణ మంత్రి ఎవరు? జపాన్ రక్షణ మంత్రి ఎవరంటే ఇట్సునోరి ఒనెడెరా. ఇట్సునోరి ఒనెడెరా జపాన్ రక్షణ మంత్రి. ఇటీవల భారతదేశంలో పర్యటించిన వాట్సాప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు? క్రిస్ డేనియల్స్. క్రిస్ డేనియల్స్ వాట్సాప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి. ఐరాసా ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన తొలి నల్లజాతీయునిగా పేరుగాంచిన కోపి అన్నన్ ఎన్ని పర్యాయాలు ఆ పదవికి ఎన్నికయ్యారు? ఎన్ని పర్యాయాలు ఆ పదవికి ఎన్నికయ్యారంటే రెండు పర్యాయాలు కోపి అన్నన్ ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఏ దేశం తన మొదటి దేశీయ ఫైటర్ జెట్ కోజర్ను ప్రారంభించింది? కోజర్ను ప్రారంభించిన దేశం ఏదంటే ఇరాన్. ఇరాన్ దేశం మొట్టమొదటి దేశీయ ఫైటర్ జెట్ కోజర్ను ప్రారంభించింది. ఇటీవల మరణించిన జ్ఞాన్ సిడ్నీ మెకగైన్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా దేశానికి చెందిన శాన్ సిడ్నీ మెకగైన్. G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల ఫీనరీ సమావేశం ఎక్కడ జరిగింది? అర్జెంటీనాలోని సలాటాలో G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల ఫీనరీ సమావేశం జరిగింది.
ఫార్చ్యూన్ రూపొందించిన చేంజ్ ది వరల్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఫార్చ్యూన్ రూపొందించిన చేంజ్ ది వరల్డ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏదంటే రిలయన్స్ జియో. రిలయన్స్ జియో. 11వ ప్రవాస హిందీ సమావేశం ఏ నగరంలో జరుగుతుంది? 11వ ప్రపంచ హిందీ సమావేశం ఏ నగరంలో జరుగుతుందంటే పోర్ట్ లూయస్ లో 11వ హిందీ సమావేశం జరుగుతుంది. 2018 సంవత్సరపు వరల్డ్ హ్యూమానిటేరియన్ డే యొక్క ఇతివృత్తం ఏమిటి? 2018 యొక్క వరల్డ్ హ్యూమానిటేరియన్ డే యొక్క ఇతివృత్తం ఏంటంటే యాస్ నో టార్గెట్. ఇటీవల వార్తల్లో నుంచిన మోమో ఛాలెంజ్ అనేది ఏమిటి? ఇటీవల వార్తల్లో నుంచిన మోమో ఛాలెంజ్ అనేది ఏంటంటే ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే ఆన్లైన్ క్రీడ. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించే ఆన్లైన్ క్రీడ మోమో ఛాలెంజ్. మహాసముద్రంలో సేవలు, సాంకేతికత, పరిశీలన, వనరుల నిర్వహణ, విజ్ఞానం పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ రూపొందించింది? ఓషియన్ సర్వీసెస్, టెక్నాలజీ, అబ్జర్వేషన్స్, రిసోర్స్, మోడలింగ్ అండ్ సైన్స్. ఓం స్మార్ట్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ రూపొందించింది? భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, ఓషియన్ సర్వీసెస్, టెక్నాలజీ, అబ్జర్వేషన్, రిసోర్స్, మోడలింగ్ అండ్ సైన్స్. ఓం స్మార్ట్ను పథకాన్ని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ రూపొందించింది. జైపూర్ ఫుడ్ శిబిరాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారు? జైపూర్ ఫుడ్ శిబిరాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించారంటే వియత్నాంలో ప్రారంభించారు. జాతీయ అంశాలు. ఇటీవల ట్రిప్ అడ్వైజర్ సంస్థ ప్రకటించిన ట్రావెలర్ చాయిస్ అవార్డు 2018లో ఆసియాలోని అత్యుత్తమ ఉద్యానవనం పార్కులలో రామోజీ ఫిల్మ్ సిటీ 8వ స్థానంలో నిలిచింది. 2018 ఆసియాలో అత్యుత్తమ వినోద ఉద్యానవనం థీమ్ పార్కులలో రామోజీ ఫిల్మ్ 8వ స్థానంలో నిలిచిందంటే 6వ స్థానం. ఇటీవల ట్రిప్ అడ్వైజర్ సంస్థ ప్రకటించిన ట్రావెలర్ చాయిస్ అవార్డు 2018లో ఆసియాలోని అత్యున్నతమైన వినోద ఉద్యానవనంలో రామోజీ ఫిల్మ్ సిటీ 8వ స్థానంలో నిలిచింది. 6. ఇటీవల ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ గుర్తింపు పొందిన దక్షిణ భారత తొలి ప్రొఫెసర్ ఎవరు? ఇటీవల ఫెల్లో ఆఫ్ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ గుర్తింపు పొందిన దక్షిణ భారత తొలి ప్రొఫెసర్ ఎవరు? ఆచార్య ఎంవి శంకర్ ఈ గుర్తింపును పొందారు. ఆధార్ హెల్ప్లైన్ నెంబర్ ఏది? 1947. ఆధార్ హెల్ప్లైన్ నెంబర్ 1947. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్ 2, 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100% స్వచ్ఛ భారత్ కార్యక్రమంను అమలు చేస్తున్న ఎంతమంది ప్రాణాలను పరిశుభ్రతతో ముడిపడి ఉన్న మరణాల నుండి కాపాడవచ్చు? ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్ 2, 2019 నాటికి దేశవ్యాప్తంగా 100% స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు చేస్తే ఎంతమంది ప్రాణాలను పరిశుభ్రతతో ముడిపడి ఉన్న మరణాల నుండి కాపాడవచ్చు? సుమారు మూడు లక్షల మరణాలను ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా కాపాడవచ్చన్నమాట. జాతీయ అనుకోబడిన తరగతుల కమిషన్కి రాజ్యాంగ ప్రతిపదని కల్పించడానికి ఉద్దేశించిన 8వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇటీవల రాజ్యసభ ఆమోదించింది. 8వ రాజ్యాంగ సవరణ బిల్లు ఇటీవల రాజ్యసభ ఆమోదించిందంటే 123వ రాజ్యాంగ సవరణను బిల్లును ఇటీవల రాజ్యసభ ఆమోదించింది. రాజ్యాంగంలోని 35A అధికరణను ఏ విధంగా పొందుపరిచారు? పొందుపరిచారంటే 1954లో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా 1954లో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా 35A అధికరణను పొందుపరిచారు. పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు? పిఎస్సి పార్లమెంట్
ప్రజాపతుల కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 22 మంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన అధిక స్థాయి విద్యుత్ నిల్వల పరికరమును ఏ సంస్థ రూపొందించింది? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన అధిక స్థాయి విద్యుత్ నిల్వల పరికరమును ఏ సంస్థ రూపొందించిందంటే భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ సంస్థ. భారత్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ సంస్థ రూపొందించింది. ఈశాన్య రాష్ట్రాలలో పరిశ్రమల అభివృద్ధికి ఉద్దేశించిన ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకమును ఏ సంవత్సరం వరకు పొడిగించారు? ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకము ఏ సంవత్సరం వరకు పొడిగించారంటే 2022 వరకు పొడిగించారు. అంకుర సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో గుజరాత్ ప్రభుత్వం ఫిక్కీ భాగస్వామ్యంతో 3 రోజుల స్టార్టప్ అండ్ టెక్నాలజీ సమిట్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది? గుజరాత్ ప్రభుత్వం ఫిక్కీ భాగస్వామ్యంతో 3 రోజుల స్టార్టప్ అండ్ టెక్నాలజీ సమిట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే గాంధీనగర్ ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పోటీ చేసి గెలిచిన మొట్టమొదటి అసెంబ్లీ నియోజకవర్గం ఏది? కుళ్ళితలై నియోజకవర్గం నుంచి కరుణానిధి మొట్టమొదటిసారిగా పోటీ చేసి గెలిచారు. ఇటీవల మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఎన్నిసార్లు శాసనసభకు ఎన్నికయ్యారంటే 13 సార్లు. ఇటీవల మరణించిన కరుణానిధి కలం పేరు ఏమిటి? ఇటీవల మరణించిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కలం పేరు చారణ్. తపాలా బట్వాడా చేసే ఉద్యోగిని పోస్ట్ మ్యాన్కు బదులు ఏ పేరుతో పిలవాలని పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రతిపాదించింది? పోస్ట్ పర్సన్ పేరుతో పిలవాలి. భూసేకరణ బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటు సంయుక్త కమిటీ తన నివేదికను సమర్పించేందుకు గడువును ఎప్పటి వరకు పొడిగించింది? 2019 బడ్జెట్ సమావేశాల చివరి రోజు నాటికి. భూసేకరణ బిల్లు పరిశీలిస్తున్న పార్లమెంటరీ సంయుక్త కమిటీ తన నివేదిక సమర్పించేందుకు గడువును ఎప్పటి వరకు పొడిగించారంటే 2019 బడ్జెట్ సమావేశాల చివరి రోజు వరకు గడువును పొడిగించారన్నమాట. తాజాగా నియమితులైన జస్టిస్ ఇందిరా బెనర్జీతో కలిపి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి ఎంతమంది మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు? ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి ఎంతమంది మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు. నీటిలో ఫ్లోరైడ్ పీపీఎం ఎంత శాతం ఉంటే వాటిని తాగడానికి ఉపయోగించవచ్చు? 1%. 1% కంటే తక్కువగా ఉంటే నీటిలో ఫ్లోరైడ్ పీపీఎం 1% కంటే తక్కువ ఉంటే వాటిని తాగడానికి ఉపయోగించవచ్చు. ఆసియాలోనే అతిపెద్ద అప్తచందరాకృతి ఆనకట్ట ప్రసిద్ధిగాంచిన చెరుతోని ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. ఆసియాలోనే అతిపెద్ద అప్తచందరాకృతి ఆనకట్టగా ప్రసిద్ధిగాంచిన చెరుతోని ఆనకట్ట కేరళ రాష్ట్రంలో ఉంది. తాజాగా లోక్సభ ప్రవేశపెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బిల్లులో చైర్పర్సన్ పదవీ కాలాన్ని 5 ఏళ్ల నుంచి 8 సంవత్సరాలకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఏ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చివరి ప్రాజెక్టుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల లోక్సభలో ప్రకటించారు? పోలవరం ప్రాజెక్టుతో ఏ ప్రాజెక్టుకి జాతీయ వాటా ఇవ్వబోమని జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల లోక్సభలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టే చివరి ప్రాజెక్టు అనమాట, జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ప్రాజెక్ట్. పంటలకు తీవ్ర నష్టం కలిగించే పాల్ ఆర్మ్ వామ్స్ పోర్ట్ పెర్తరా ఫ్యూగ్రీ పెర్తాగా పిలిచే కత్తెర పురుగు ఆసియాలోనే తొలిసారిగా భారతదేశంలో ఎక్కడ బయటపడింది? పంటలకు తీవ్ర నష్టం కలిగించే ఫాల్ ఆర్మీ వామ్స్ పోడోపెర్త ఫ్రూగీ పెర్దాగా పిలిచే కత్తెర పురుగు ఆసియాలోనే తొలిసారిగా
భారతదేశంలో ఎక్కడ బయటపడిందంటే శివమొగ్గ కర్ణాటక రాష్ట్రంలో ఈ ఫాల్ ఆర్మీ వామ్స్ పోల్పెర్త పోగు పెర్త అని పిలిచే కత్తెర పురుగు బయటపడ్డదనమాట. ఓబీసీ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది? 2019-2020 వరకు ఓబీసీ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. షేరు ప్రభావిత సమాచారం బయటికి పొక్కితే ఒకే చిరునామాలో నివసించే వ్యక్తుల బంధువులను తనిఖీ జాబితాలో చేర్చడాన్ని తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ ఏది? షేరు ప్రభావిత సమాచారం బయటికి పొక్కితే ఒకే చిరునామాలో నివసించే వ్యక్తులు బంధువులను తనిఖీ జాబితాలో చేర్చడాన్ని తప్పనిసరి చేయాలని సూచించిన కమిటీ ఏదంటే టీకే విశ్వనాథన్ కమిటీ. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేసేవారికి మరణశిక్ష సహా ఇతర కఠిన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన క్రిమినల్ లా చట్టం 2018 ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఏప్రిల్ 1, 2018 నుంచి 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేసేవారికి మరణశిక్ష సహా ఇతర కఠిన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన క్రిమినల్ లా చట్టం 2018 ఏప్రిల్ 1, 2018 నుండి అమలులోకి వచ్చింది. నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్స్పెక్ట్ రిసోర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఈ నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్స్పెక్ట్ రిసోర్స్ బెంగళూరులో ఉంది ప్రధాన కార్యాలయం. ఏ పంటలను సాగు చేస్తున్న జిల్లాలలో మాత్రమే గ్లైఫోసెట్ రసాయనంను పరిమితంగా అమ్మకానికి అనుమతి ఉంది? తేయాకు పంటలు సాగు చేస్తున్న జిల్లాల్లో మాత్రమే ఈ గ్లైఫోసెట్ రసాయన అమ్మకాన్ని అనుమతి ఉందన్నమాట. దేశంలోనే తొలి దశ కింద జల విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి వాటిలో దేన్ని ఎంపిక చేయలేదు? ఒడిశాలోని చిలకా సరస్సు, గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ డ్యామ్, సబర్మతి నదీ ముఖద్వారాన్ని, ఈ మూడాటిని ఎంపిక చేశారు. దేశంలో తొలి దశ కింద జల విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి ఒడిశాలోని చిలకా సరస్సు, గుజరాత్లోని సర్దార్ సరోవర్ డ్యామ్, సబర్మతి నదీ ముఖాన్ని ఎంపిక చేసుకున్నారన్నమాట ఈ జల విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి. ఇటీవల వార్తల్లో నిలిచిన గ్లైఫోసెట్ రసాయనం దేనికి సంబంధించింది? కలుపు నివారణ సంబంధించింది గ్లైఫోసెట్ రసాయనం మందు. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల్లో కేటాయించిన సమయం కన్నా అదనంగా ఎంత సమయం లోక్సభ పనిచేసింది? ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన పర్సనల్ చట్టాల బిల్లు 2018 యొక్క ఉద్దేశం ఏమిటి? ఇప్పటి వరకు విడాకులు తీసుకోవడానికి అవకాశం కల్పించే కుష్టి వ్యాధి ఉందన్న కారణాన్ని తొలగించారు. ఈ లోక్సభలో ప్రవేశపెట్టిన పర్సనల్ చట్టాల బిల్లు 2018 ప్రకారం కుష్టి వ్యాధి ఉందని విడాకులు తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదనమాట. ఇన్నాళ్ళు అవకాశం ఉండేది, ఈ చట్ట సవరణ ద్వారా అవకాశం లేకుండా పోయింది. కుష్టి వ్యాధి ఉందని కారణంగా విడాకులు తీసుకోవడానికి ఇప్పుడు చెల్లుబాటు అవ్వదనమాట. 126 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఫ్రాన్స్ దేశంతో. భారతదేశం 126 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశం. వాణిజ్య న్యాయస్థానాలు విచారించదగిన వివాదాల విలువ పరిమితి గతంలో కోటి ఉండగా ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వాణిజ్య అప్పిలేటి భాగ సవరణ బిల్లు 2018 ప్రకారం ఈ పరిమితిని ఎంతకు తగ్గించారు? వాణిజ్య న్యాయస్థానాలు విచారించదగిన వివాదాల విలువ పరిమితి గతంలో కోటి ఉండగా ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వాణిజ్య అప్పిలేటి భాగం సవరణ బిల్లు 2018
ఈ పరిమితి ఎంతకు తగ్గించారంటే 3 లక్షలకు. 3 లక్షల రూపాయల వరకు న్యాయస్థానాలు వాదించడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పటి వరకు కోటి ఉండగా ఇప్పుడు 3 లక్షలకు తగ్గించారు. వాహనాలలో వినియోగించే విందన రకాన్ని బట్టి వాటికి అలోగ్రామ్ ఆధారిత వేరువేరు రంగుల స్టిక్కర్ను అంటించాలని కేంద్రం చేసిన సూచనకు సుప్రీంకోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది. అయితే పెట్రోల్, సిఎన్జీలతో నడిచే వాహనాలకు ఏ రంగు స్టిక్కర్ను వాడేలా కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. లేత లేదా నీలం రంగును ఈ పెట్రోల్ సిఎన్జీలతో నడిచే వాహనాలకు లేత లేదా నీలం రంగు స్టిక్కర్ను వాడేలా కేంద్ర రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో మొదటి ర్యాంకులో నిలిచిన నగరం ఏది? ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో మొదటి ర్యాంకులో నిలిచిన నగరం ఏదంటే పూణే నగరం మొదటి స్థానంలో నిలిస్తే నవీన ముంబై 2వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి 4వ స్థానంలోను, విజయవాడ 9వ స్థానంలోను నిలిచాయి. పూణే మొదటి ప్లేస్లోను, నవీన ముంబై 2వ స్థానంలోను, తిరుపతి 4వ స్థానంలోను, విజయవాడ 9వ నిలిచాయి అనమాట. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మొదటి ర్యాంకు నిలిచిన నగరం పూణే. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో 50 లక్షల లోపు జనాభా గల నగరాలలో మొదటి 3 స్థానంలో నిలిచిన నగరాలు ఇవి. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో 50 లక్షల లోపు జనాభా గల నగరాల్లో మొదటి 3 స్థానాలు నుంచి నగరాలు ఏవంటే మొదటి స్థానంలో తిరుపతి, 2వ స్థానంలో కరీంనగర్, 3వ స్థానంలో బిలాస్పూర్ నిలిచాయి. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 50 లక్షల నుండి 1 కోటి లోపు జనాభా గల నగరాలలో మొదటి స్థానంలో నుంచిన నగరం ఏది? ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 50 లక్షల నుండి 1 కోటి లోపు జనాభా గల నగరాలలో మొదటి స్థానంలో నుంచిన నగరం ఏదంటే చండీగర్ నగరం మొదటి స్థానంలో నుంచింది. ఇటీవల మృతి చెందిన లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఏ కాలంలో లోక్సభ స్పీకర్గా పనిచేశారు? సోమనాథ్ చటర్జీ ఏ కాలంలో లోక్సభ స్పీకర్గా పనిచేశారంటే 2004-2009 కాలానికి గాను లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఇటీవల స్టేషన్ల పరిశుభ్రతపై క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం A1 స్టేషన్ల కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచిన స్టేషన్ ఏది? A1 స్టేషన్ల కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచిన స్టేషన్ ఏదంటే జోధ్పూర్ రైల్వే స్టేషన్. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం A1 స్టేషన్ల కేటగిరీలో జోధ్పూర్ రైల్వే స్టేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల స్టేషన్ల పరిశుభ్రతపై క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం ఏ స్టేషన్ల కేటగిరీలో ప్రథమ స్థానం నిలిచిన స్టేషన్ ఏది? ఏ స్టేషన్ల కేటగిరీలో ప్రథమ స్థానం నిలిచిన స్టేషన్ ఏదంటే మర్వార్ రైల్వే స్టేషన్. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం ఏ సర్టిఫికేట్ స్టేషన్ కేటగిరీలో ప్రథమ స్థానం నిలిచింది? మర్వార్. తాజాగా కొటక్ వెల్త్ హురూన్ సంస్థలను రూపొందించిన దేశంలోనే 100 మంది మహిళా సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన స్మితా కృష్ణ ఏ సంస్థకు చెందినవారు? కొటక్ వెల్త్ హురూన్ సంస్థలు రూపొందించిన దేశంలోనే 100 మంది మహిళా సంపన్నుల జాబితాలో ప్రథమ స్థానం నిలిచిన స్మితా కృష్ణ ఏ సంస్థకు చెందినవారు? గోద్రేజ్ గ్రూప్కు చెందిన స్మితా కృష్ణ మొదటి స్థానంలో నిలిచారు. మహాదాయి నదీ జలాల వివాదం ఏ 3 రాష్ట్రాల మధ్య ఉంది? మహాదాయి నదీ జలాల వివాదం ఏ 3 రాష్ట్రాల మధ్య ఉందంటే కర్ణాటక గోవా మహారాష్ట్ర మధ్య మహాదాయి నదీ జలాల వివాదం ఉంది. ఓనం పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఓనం పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే కేరళ రాష్ట్రంలో జరుపుకుంటారు. పార్లమెంటు కాలపరిమితి గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 83
ఆర్టికల్ 83 ప్రకారం పార్లమెంట్ కాలపరిమితి గురించి తెలియజేస్తుంది. దేశంలోని అన్ని అసెంబ్లీలకు మరియు లోక్సభకు ఎన్నికలు జరగాలంటే ఏ ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది? దేశంలో అన్ని అసెంబ్లీలకు మరియు లోక్సభకు ఎన్నికలు జరగాలంటే ఏ ఆర్టికల్ను సవరించాలంటే ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, ఆర్టికల్ 356, ఆర్టికల్ 83, ఆర్టికల్ 85, ఆర్టికల్ 172, ఆర్టికల్ 174, 356 ఆర్టికల్ దేశం సవరించాల్సి ఉంటుంది. ది ఎకనామిక్ సంస్థ విడుదల చేసిన వార్షిక ప్రపంచ నివాస యోగ్య సూచిక 2018 ప్రకారం భారతదేశంలోనే ఉత్తమ నగరం ఏది? ది ఎకనామిక్ సంస్థ విడుదల చేసిన వార్షిక ప్రపంచ నివాస యోగ్య సూచిక 2018 ప్రకారం భారతదేశంలోని ఉత్తమ నగరం ఏదంటే ఢిల్లీ. ఢిల్లీ ఉత్తమ నగరం అన్నమాట. ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ రెజిమెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ రెజిమెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1773లో ప్రారంభమైంది. ప్రధానమంత్రి జన ఆరోగ్య అభియాన్ పథకాన్ని ఎప్పటి నుండి ప్రారంభించనున్నారు? ప్రధానమంత్రి జన ఆరోగ్య అభియాన్ పథకాన్ని ఎప్పటి నుండి ప్రారంభించనున్నారంటే సెప్టెంబర్ 25, 2018. పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫార్సులు చేయడానికి 2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ ఏది? పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ ఏదంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ. పశ్చిమ కనుమల పరిరక్షణ సిఫార్సులు చేయడానికి 2010 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పశ్చిమ కనుమలలో ఎన్ని రాష్ట్రాలలో విస్తరించున్నాయి? పశ్చిమ కనుమలలో ఎన్ని రాష్ట్రాలలో విస్తరించున్నాయంటే 6 రాష్ట్రాల్లో విస్తరించున్నాయి. పశ్చిమ కనుమలలో అత్యంత ఎత్తైన పర్వతం ఏది? పశ్చిమ కనుమలలో అత్యంత ఎత్తైన పర్వతం అనైముడి కేరళ పశ్చిమ కనుమలలోనే అత్యంత ఎత్తైన పర్వతం. గాడ్గిల్ కమిటీ సిఫార్సులపై అధ్యయనం చేసి అమలుకు సిఫార్సులు చేయడం కోసం కేంద్రం నియమించిన మరొక కమిటీ ఏదంటే కస్తూరి రంగన్ కమిటీ. కార్గిల్ కమిటీ సిఫార్సులపై అధ్యయనం చేసి అమలుకు సిఫార్సులు చేయడం కోసం కేంద్రం కస్తూరి రంగన్ కమిటీని నియమించింది. కేరళ రాష్ట్రంలో వరద బాధితులను రక్షించేందుకు ఇండియన్ నేవీ చేపట్టిన ఆపరేషన్ మదద్. కేరళ రాష్ట్రంలో వరద బాధితులను రక్షించేందుకు ఇండియన్ నేవీ ఆపరేషన్ మదన్ చేపట్టింది. భారతదేశంలోనే ప్రపంచసారిగా హంబోల్డ్ పెంగ్విన్ పిల్ల ఏ నగరంలో జన్మించింది అంటే ముంబై నగరంలో జన్మించింది. కేరళలో గల ముల్లపెరియార్ ఆనకట్టను ఏ రాష్ట్రం నిర్వహిస్తుందంటే తమిళనాడు. తమిళనాడు రాష్ట్రం ముల్లపెరియార్ ఆనకట్టను పరిరక్షిస్తుంది. ఇటీవల మరణించిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న పురస్కారం ఏ సంవత్సరంలో అందజేశారు? అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినమైన డిసెంబర్ 25న సుపరిపాలన దినోత్సవంగా ఏ సంవత్సరం నుండి జరుపుతున్నారు? అటల్ బిహారీ వాజ్పేయి ఏ సంవత్సరంలో మొదటిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టారంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఒక్క రోజులో నిర్మించిన రహదారి సగటు 11.67 కిలోమీటర్ల కాగా 2017-18లో ఎంతకు పెరిగింది? 2017-18లో ఎంతకు పెరిగిందంటే 26.93 కిలోమీటర్లు పెరిగింది. 2003-2014లో 11.6 కిలోమీటర్లు ఉంటే
2017-18లో 26.93 కిలోమీటర్లు రహదారి నిర్మించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాదాపు 13,000 కోట్లకు మోసగించిన వ్యవహారంలో కీలక నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి ఏ దేశ పౌరసత్వం ఇచ్చింది? మెహుల్ చోక్సీకి ఏ దేశం పౌరసత్వం ఇచ్చిందంటే అంటిగ్వా, అంటిగ్వా ప్రభుత్వం మెహుల్ చోక్సీకి పౌరసత్వం ఇచ్చింది. ఇటీవల విశ్వవిద్యాలయం నిధుల సంఘం రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం పరిశోధక విద్యార్థులు సమర్పించే పత్రాలలో ఎంత శాతం వరకు మాత్రమే గంధ చౌర్యాన్ని అనుమతిస్తారు? ఇటీవల విశ్వవిద్యాలయం నిధుల సంఘం రూపొందించిన కొత్త నిబంధనల ప్రకారం పరిశోధక విద్యార్థులు సమర్పించే పత్రాలలో ఎంత శాతం వరకు మాత్రమే గంధ చౌర్యాన్ని అనుమతిస్తారు? 10% మాత్రమే గంధ చౌర్యాన్ని అనుమతిస్తారు. ఎన్నుకోబడిన తరగతుల జాతీయ కమిషన్ రాజ్యాంగ ప్రతిపద కల్పించడం భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన ఆర్టికల్ ఏది? ఎన్నుకోబడిన తరగతుల జాతీయ కమిషన్ రాజ్యాంగ ప్రతిపదని కల్పించడం భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన ఆర్టికల్ ఏది? 338B. 338B ప్రకారం ఎన్నుకబడిన తరగతుల జాతీయ కమిషన్ రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తున్నారు. మూడవ పర్యాయం గర్భవతిగా ఉన్న ఉద్యోగికి ప్రసూతి సెలవులను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల ఏ హైకోర్టు ప్రకటించింది? మూడవ పర్యాయం గర్భవతిగా ఉన్న ఉద్యోగి ప్రసూతి సెలవులను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల ఏ హైకోర్టు ప్రకటించిందంటే ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రకటించింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిషా దాఖలు చేసిన ఒరిజినల్ షూట్లో ఎన్ని విచారణ అంశాలను సుప్రీంకోర్టు ఖరారు ఇటీవల చేసింది? 13 అంశాలను ఇటీవల సుప్రీంకోర్టు ఖరారు చేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఒడిషా దాఖలు చేసిన ఒరిజినల్ షూట్లో ఎన్ని విచారణ అంశాలను సుప్రీంకోర్టు ఖరారు చేసిందంటే 13 అంశాలను ఖరారు చేసింది. ఆయుష్మాన్ భారత్కు ఐటీ భాగస్వామిగా ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది? తెలంగాణ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్కు ఐటీ భాగస్వామిగా తెలంగాణ రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఏ ప్రాజెక్టులో భాగంగా ఈ ఫైలింగ్ ఈ పే నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ అనే 3 మొబైల్ యాప్లను ఇటీవల విడుదల చేశారు? ఏ ప్రాజెక్టులో భాగంగా ఈ ఫైలింగ్ ఈ పే నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ అనే 3 మొబైల్ యాప్లను ఇటీవల విడుదల చేశారంటే ఈ కోర్ట్ ప్రాజెక్టులో భాగంగా ఈ 3 యాప్లను విడుదల చేశారు. భారత్ చైనా రక్షణ మంత్రుల నిర్మలా సీతారామన్ లెఫ్టినెంట్ జనరల్ వి పెంగిల్ని మధ్య చర్చలు ఇటీవల ఏ నగరంలో జరిగాయి? న్యూఢిల్లీలో జరిగాయి. భారత్ చైనా రక్షణ మంత్రుల నిర్మలా సీతారామన్ లెఫ్టినెంట్ జనరల్ వి పెంగిల్ని మధ్య చర్చలు ఇటీవల న్యూఢిల్లీలో జరిగాయి. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఏ రాష్ట్రం నిర్మించిన 1.15 లక్షల ఇళ్లను 23 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సామూహికంగా ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సామూహికంగా ప్రారంభించారంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 1.15 లక్షల ఇళ్లను 23న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలోనే 5G సేవలకు మార్గసూచిని రూపొందించేందుకు నియమించిన కమిటీ ఏది? ఏజే పాల్రాజ్ కమిటీ ఈ 5G సేవల మార్గసూచిని రూపొందించుకు నియమించారు. భారతదేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ మరియు యాక్సలరేషన్ సెంటర్ బమ్స్ టెక్నో హబ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? బమాస్ టెక్నో హబ్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే రాజస్థాన్. భారతదేశం అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సలరేషన్ సెంటర్
బమాష్ టెక్నో హబ్ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించబడింది. కేరళలో ఏ సంవత్సరం సంభవించిన వరదల గ్లేట్ గ్రేట్ ప్లస్ ఆఫ్ 99గా పిలువబిరుస్తారు. దేశంలోని కేరళలోని ఏ సంవత్సరంలో సంభవించిన వరదలను గ్లేట్ ఫ్లడ్ ఆఫ్ 99గా పిలుస్తారంటే 1924. 1924లో కేరళ రాష్ట్రానికి సంబంధించిన వరదలను గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ 99గా పిలుస్తారు. దేశంలోనే అతి ఎత్తైన ఎంజీఆర్ సెంటినరీ ఫిల్మ్ స్టూడియోను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఎంజీఆర్ సెంటినరీ ఫిల్మ్ స్టూడియోని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ ఎవరు? విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ ఎవరంటే శశి థరూర్. శశి థరూర్ విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్. దేశంలోనే అత్యుత్తమ రక్షణ భద్రత కలిగిన నగరాలలో తిరుపతి ఎన్నో స్థానంలో నిలిచింది? దేశంలోనే అత్యుత్తమ రక్షణ భద్రత కలిగిన నగరాలలో తిరుపతి ఎన్నో స్థానంలో నిలిచింది? రెండవ స్థానంలో నిలిచింది. పంజాబ్ నేషనల్ బ్యాంకింగ్ కోట్లాది రూపాయల మేర టోకరా వేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఏ దేశంలో ఉన్నాడు? నీరవ్ మోడీ ఏ దేశంలో ఉన్నాడంటే బ్రిటన్ దేశంలో ఉన్నాడు. 32వ జాతీయ జలాభివృద్ధి సంస్థ వార్షిక సమావేశం ఇటీవల ఏ నగరంలో జరిగింది? 32వ జాతీయ జలాభివృద్ధి సంస్థ వార్షిక సమావేశం ఇటీవల ఏ నగరంలో జరిగిందంటే ఢిల్లీ నగరంలో జరిగింది. US-2 షిన్ మేవా ఉభయచర యుద్ధ విమానాన్ని ఏ దేశం నుండి భారతదేశం కొనుగోలు చేయనుంది? US-2 షిన్ మేవా ఉభయచర యుద్ధ విమానాన్ని ఏ దేశం నుండి భారతదేశం కొనుగోలు చేయనుందంటే జపాన్ దేశం నుండి భారతదేశం US-2 షిన్నోవా యుద్ధ విమానాన్ని కొనుగోలు చేయనుంది. ఏదైనా అంశంపై దేశాన్ని విమర్శిస్తే అది దేశద్రోహం కిందకు రాదని ఇటీవల పేర్కొన్న సంస్థ ఏదంటే లా కమిషన్. లా కమిషన్ ప్రకారం ఏదైనా అంశంపై దేశాన్ని విమర్శిస్తే అది దేశద్రోహం కిందకు రాదని లా కమిషన్ పేర్కొంది. కొత్త ద్విచక్ర వాహనాలకు ఎన్ని సంవత్సరాల ఇన్సూరెన్స్ పాలసీని తప్పనిసరి చేయాలని ఇటీవల IRDA సూచించింది? ఎన్ని సంవత్సరాల ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలని IRDA సూచించిందంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ చేయాలని, కొత్త వాహనాలకు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలని IRDA సూచించింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఏ పేరుతో మార్పు చేయనున్నారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్పు చేస్తున్నారు. 2016 నవంబర్ 8వ తేదీన రద్దు చేసిన 1500 నోట్ల విలువ ఎంత? 2016 నవంబర్ 8వ తేదీన రద్దు చేసిన 1500 నోట్ల విలువ ఎంత అంటే 15.41 లక్షల కోట్లు. 15.41 లక్షల కోట్ల విలువైన 1500 నోట్లను రద్దు చేశారని ఇటీవల RBI ప్రకటించింది. న్యాయవాదులకు సీనియర్ హోదా కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఎంతమంది సభ్యులతో ఓ శాశ్వత కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది? ఎంతమంది సభ్యులతో శాశ్వత కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిందంటే 5 సభ్యులతో కూడిన కమిటీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యాయవాదులు సీనియర్ హోదా కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు భారత న్యాయమూర్తి నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన శాశ్వత కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సమాచార హక్కు చట్టం 2005 నిబంధనల కింద అవసరమయ్యే వివరాలు కోరే హక్కు ఎవరికి ఉంది? సమాచార హక్కు చట్టం 2005 నిబంధనల కింద అవసరమయ్యే వివరాలను కోరే హక్కు ఎవరికి ఉందంటే
భారతీయులకు మాత్రమే ఉంది. సమాచార హక్కు చట్టం 2005 కింద వివరాల కోరే హక్కు ఓన్లీ భారతీయులకు మాత్రమే ఉంది. భారతదేశంలో పోర్టబుల్ పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంస్థ ఏది? భారతదేశంలో పోర్టబుల్ పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంస్థ ఏదంటే అలింజా గ్రూప్. అలింజా గ్రూప్ భారతదేశంలో పోర్టబుల్ పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జాతీయ విపత్తు ముప్పు సూచిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర రాష్ట్రం జాతీయ విపత్తు ముప్పు సూచిలో మొదటి స్థానంలో ఉంది. డిఎంకే నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? డిఎంకే నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే ఎంకే స్టాలిన్. ఎంకే స్టాలిన్. ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ఏవి సుబ్బారెడ్డి. ఏవి సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారంటే అనంతపురం. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ తొలిసారిగా విడుదల చేసిన ఇంధన సామర్థ్య సన్నద్ధత సూచిలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఇంధన సామర్థ్య సన్నద్ధత సూచిలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఉజ్జాన 2018 ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఉజ్జాన 2018 ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో నిర్వహించనున్నారంటే విజయవాడ నగరంలో నిర్వహించనున్నారు. విజయవాడ నగరంలో. కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ పరిధిలోని పరిశోధనా సంస్థ అయిన సమీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సమీర్ను ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2014. సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సమీర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అత్యధిక మొత్తం ఖర్చు చేసిన రాష్ట్రాలలో తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అత్యధిక మొత్తంలో ఖర్చు చేసిన రాష్ట్రాలలో తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే దుమ్మేటి వెంకట సుధాకర్. దుమ్మేటి వెంకట సుధాకర్ నియమితులయ్యారు. మన్యం ప్రాంతంలో గిరిసేవా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? గిరిసేవా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందంటే ఇప్రో కంపెనీ. ఇప్రో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. మొక్కజొన్న పంటలకు అధిక నష్టం కల్పించే కత్తెర పురుగు ఉనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కనిపించింది? కత్తెర పురుగు ఉనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో కనిపించిందంటే చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాలో ఈ పాలార్మా ఉనికి గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనున్న బసవతారకం మదర్ కిట్ ఉద్దేశం ఏమిటి? బసవతారకం మదర్ కిట్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్న మహిళలకు 6 వస్తువులతో ఒక కిట్ను అందజేస్తారు. ఈ బసవతారకం మదర్ కిట్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పురుడు పోసుకున్న మహిళలకు 6 వస్తువులతో కూడిన ఒక కిట్ను అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించనున్న యువ సాధికారిత నిరుద్యోగ వృత్తి కింద ఎంతమంది లబ్ధి చేకూరనుంది? యువ సాధికారిత నిరుద్యోగ వృత్తి కింద ఎంతమంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరనుందంటే 12,26,333. 12,26,333 నిరుద్యోగులకు యువ సాధికారిత నిరుద్యోగ వృత్తి కింద లబ్ధి చేకూరనుంది. ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి నియంత్రణ సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే వెలమాటి రామనాథ్ ఎంపికయ్యారు. బసవతారకం మదర్ కిట్ పథకాన్ని ఎవరి కోసం ప్రారంభించారు? బసవతారకం మదర్ కిట్ పథకాన్ని ఎవరి కోసం ప్రారంభించారంటే బాలింతల కోసం బసవతారకం మదర్ కిట్ పథకాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే గిరిజాశంకర్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మొబైల్ విడిభాగాల తయారీ సంస్థ ఏది? మొబైల్ విడిభాగాల సంస్థ తయారీ ఏదంటే హోలీటెక్ సంస్థ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మొబైల్ విడిభాగాలు తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్ కన్వర్జరేషన్ 2018 అవార్డు ఏ రాష్ట్ర జలవనరుల శాఖకు లభించింది? గ్లోబల్ కన్జర్వేషన్ 2018 అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖకు లభించింది. జ్ఞానభేరి కార్యక్రమమును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రారంభించారు? జ్ఞానభేరి కార్యక్రమంను ఎక్కడ ప్రారంభించారంటే తిరుపతిలో ప్రారంభించారు. ఏ రాష్ట్రానికి చెందిన జలవనరుల శాఖకు చెందిన గ్లోబల్ వాటర్ కన్వర్జరేషన్ ప్లాటినం అవార్డు 2018 దక్కింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జలవనరుల శాఖకు గ్లోబల్ వాటర్ కన్జర్వేషన్ ప్లాటినం అవార్డు 2018 దక్కింది అనమాట. ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2018 ఎంపికైన వారు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2018 ఎంపికైన వారు ఎవరంటే మేకా సుసత్యారేఖ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2018 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడితో నిఘూ కెమెరాల కేంద్రం ఏర్పాటుకు ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది? నిఘా కెమెరాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంటే విక్విజన్ ఇండియా కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇటీవల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలో నిర్వహించిన అమరావతి బాండ్ల బిడ్డింగ్ ద్వారా ఎంత మొత్తాన్ని సేకరించారు? అమరావతి బాండ్ల బిడ్డింగ్ ద్వారా ఎంత మొత్తాన్ని సేకరించారంటే 2000 కోట్ల రూపాయలను సేకరించారు. ఇటీవల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రవేశపెట్టిన అమరావతి బాండ్లపై ఎంత శాతం వడ్డీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందంటే 10.32% 10.32% వడ్డీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ విదేశీ ఎగుమతుల పెంపునకు కృషి చేసినందుకు ఎవరి అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నియమించింది? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. 72వ స్వాతంత్ర వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో నిర్వహించింది? 72వ స్వాతంత్ర వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో నిర్వహించిందంటే శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మినీ గోకులం పథకంలో లబ్ధి పొందాలంటే లబ్ధిదారులకు ఉండాల్సిన కనీస భూమి ఎంత? అరసెంటు ఉంటే ఈ మినీ గోకులం పథకంలో లబ్ధి పొందవచ్చు. యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో నిర్వహించనున్నారు? యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో నిర్వహిస్తున్నారంటే విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఒక ఇంజెక్షన్ ఒక సిరంజ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని నగరాలను అత్యంత కాలుష్యపూరిత నగరాలుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని నగరాలను అత్యంత కాలుష్యపూరిత నగరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే 5 నగరాలు, 5 నగరాలను ప్రకటించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్నకు చెందిన ఎక్స్ప్రెస్ కంప్యూటర్ విభాగం అందించే టెక్నాలజీ సభ పురస్కారానికి ఎంపికైన ఈ లెర్నింగ్ విధానమును ఏ రాష్ట్ర పోలీసులు రూపొందించారు? ఈ లెర్నింగ్ విధానమును ఏ రాష్ట్ర పోలీసులు రూపొందించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూపుకు చెందిన ఎక్స్ప్రెస్ కంప్యూటర్ విభాగం అందించే టెక్నాలజీ సభ పురస్కారానికి ఎంపికైన ఈ లెర్నింగ్ విధానమును ఏ రాష్ట్ర పోలీసులు రూపొందించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు రూపొందించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకం పేరు ఏమిటి? నిరుద్యోగ భృతి పథకం పేరు ఏంటంటే ముఖ్యమంత్రి యువనేస్తం. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పంపిణీ చేస్తున్నారు. కడప జిల్లాలోని ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఇటీవల ఎవరి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీని నియమించింది? ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించిందంటే కుటుంబరావు. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ అయిన కుటుంబరావు అధ్యక్షతన ఉక్కు కర్మాగారం ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీని నియమించింది. ఉద్యాన సాగులో సాంకేతికత ఉత్పత్తుల ప్రదర్శన ఉద్యాన్ 2018 ఏ నగరంలో జరుగుతుంది? ఉద్యాన్ 2018 ఏ నగరంలో జరుగుతుందంటే విజయవాడ నగరంలో జరుగుతుంది. విజయవాడ నగరంలో జరుగుతుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులలో ఏ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పొందింది? ఏ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పొందిందంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్రేగా. మన్రేగా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులను ఆంధ్రప్రదేశ్ పొందిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని ప్రధాన పర్యాటక కేంద్రాల బొమ్మలతో రాష్ట్ర పర్యాటక శాఖ తపాలా బిళ్ళలను రూపొందించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్ని ప్రధాన పర్యాటక కేంద్రాల బొమ్మలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక తపాలా బిళ్ళను విడుదల చేసిందంటే 12 పర్యాటక కేంద్రాల బొమ్మలతో తపాలా బిళ్ళను విడుదల చేసింది. చిగురుగుంట బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయి? చిగురుగుంట బంగారు గనులు ఏ జిల్లాలో ఉన్నాయంటే చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నెలను పోషకాహార నెలగా పేర్కొంటూ జన చైతన్యం కార్యక్రమాన్ని అమలు చేయనుంది? జన చైతన్యం కార్యక్రమాన్ని అమలు చేయనుందంటే సెప్టెంబర్ నెలలో పోషకాహార నెలగా పేర్కొంటూ జన చైతన్యం కార్యక్రమాన్ని అమలు చేయనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జపాన్ సంస్థ లిక్విజిల్ భారతదేశంలో తన తొలి శానిటరీ వేర్ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనుంది? జపాన్ సంస్థ లిక్విజిల్ భారతదేశంలో తన తొలి శానిటరీ వేర్ తయారీ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనుందంటే అంబరుపేట పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ శానిటరీ వేర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2018 ప్రపంచ ఆదివాసీ దినోత్సవము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్వహించింది? 2018 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్వహించిందంటే పాడేరులో నిర్వహించిందనమాట. తెలంగాణ అంశాలు. దేశంలోనే తొలిసారిగా బయోటెక్ హబ్ను ప్రారంభించనున్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం ప్రారంభించనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత నేత్ర పరీక్షల కార్యక్రమం కంటి వెలుగును ఎక్కడి నుండి ప్రారంభించనున్నారు? కంటి వెలుగు కార్యక్రమం ఎక్కడి నుండి ప్రారంభించనున్నారంటే గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రారంభించనున్నారు. 4వ విడత అధికార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుండి ప్రారంభించారు? 4వ విడత అధికార కార్యక్రమాన్ని ఎక్కడి నుండి ప్రారంభించారంటే గజ్వేల్ నుండి ప్రారంభించారు.
దేశంలోనే మొదటి జంతుజన్యు వనరుల బ్యాంకును ఇటీవల ఏ నగరంలో స్థాపించారు? జంతుజన్యు వనరుల బ్యాంకును ఎక్కడ స్థాపించారంటే హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఎక్కడ కలదు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఎక్కడ కలదంటే హైదరాబాద్లో కలదు. తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? అంటే బండా శివానంద ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో 4 కోట్ల కంటే ఎక్కువ జనాభా గల నగరాలలో హైదరాబాద్ 8వ స్థానంలో ఉంచింది. 4 కోట్ల కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో హైదరాబాద్ 8వ స్థానంలో ఉంచిందంటే 5వ స్థానంలో ఉంచింది. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 4 కోట్ల కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో హైదరాబాద్ 5వ స్థానంలో ఉంచింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బీమా పథకం ఎప్పటి నుండి అమల్లోనికి వచ్చింది? ఆగస్టు 14 నుండి అమల్లోనికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నుంచి గ్రాండ్ మాస్టర్ అయిన తొలి చెస్ క్రీడాకారుడు ఎవరు? ఇరిగేష్ అర్జున్ తొలి గ్రాండ్ మాస్టర్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇరిగేష్ అర్జున్ నియమిత తొలి గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎక్కడి నుండి ప్రారంభించారు? మల్కాపూర్ నుంచి ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్పోజిషన్ 2018 ఏ నగరంలో జరిగింది? హైదరాబాద్ నగరంలో జరిగింది. మిషన్ కాకతీయపై అధ్యయనం చేయడానికి ఏ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? ఇక్రీషాట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల భారత వ్యవసాయ పరిశోధనా మండలి ప్రకటించిన ర్యాంకులలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 8వ ర్యాంకు లభించింది. రెండవ ర్యాంకు లభించింది. అంతర్జాతీయ బ్లాక్ చైన్ కాంగ్రెస్ ఇటీవల ఏ నగరంలో జరిగింది? హైదరాబాద్ నగరంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్ని కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయంటే 4378 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. మంచిర్యాల జిల్లా దేవనాపూర్లో గల ఓరియంట్ సిమెంట్ పరిశ్రమ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? మంచిర్యాల జిల్లా దేవాపూర్లో గల ఓరియంట్ సిమెంట్ పరిశ్రమ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే సీకే బిర్లా గ్రూప్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పాడి గేదెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకంలో భాగంగా ఎంత శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందంటే 50% సబ్సిడీని ఈ పాడి గేదెల పంపిణీ పథకం ప్రారంభించింది. అయితే ఆ పథకంలో భాగంగా ఎంత శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందంటే 50% సబ్సిడీని పాడి గేదెల పంపిణీ పథకం ద్వారా భరిస్తుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని నగరాల్లో అత్యంత కాలుష్యపూరిత నగరాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? మూడు నగరాలను ప్రకటించింది. దేశంలోనే మొదటిసారిగా విపత్తు నిర్వహణ దళాన్ని ఏర్పాటు చేసిన
నగరపాలక సంస్థ ఏది? విపత్తు నిర్వహణా దళాన్ని ఏర్పాటు చేసిన మొదటి నగరపాలక సంస్థ ఏదంటే జిహెచ్ఎంసి. జిహెచ్ఎంసి సంస్థ ఏర్పాటు చేసింది మొదటి విపత్తుల నిర్వహణ రక్షణ దళాన్ని. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని పేరును ఏ పేరుతో మార్పు చేశారు? జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం పేరును ఏ పేరుతో మార్పు చేశారంటే నల్ల సోమనాద్రి ఎత్తిపోతల పథకం. నల్ల సోమనాద్రి ఎత్తిపోతల పథకం కింద జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్మిస్తున్న గట్టు ఎత్తిపోతల పథకం పేరును మార్పు చేశారు. తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలకు ఎన్ని యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు? ఎస్సీ ఎస్టీలకు ఎన్ని యూనిట్ల విద్యుత్ను ఇవ్వనున్నట్లు ప్రకటించారంటే 101 యూనిట్లను ఉచితంగా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల తెలంగాణలో కనిపించిన ఘోరమైన వ్యవసాయ తెలుగు పాల్ ఆర్మీ వార్ లేదా కత్తెర పురుగు శాస్త్రీయ నామం ఏంటి? పాల్ ఆర్మీ వార్మ్ లేదా కత్తెర పురుగు శాస్త్రీయ నామం ఏంటి? సెప్టోప్టర్ పంగిఫెరా, సెప్టోప్టరా పెగ్నిఫెడ్రా. ఇటీవల తెలంగాణలో కనిపించిన ఘోరమైన వ్యవసాయ తెగులు ఫార్మ్ ఆర్మీ వార్మ్ లేదా కత్తెర పురుగు శాస్త్రీయ నామం స్పోడోఫెట్రా ఫర్గిఫెట్రా. ఇటీవల ఏర్పాటైన 4378 కొత్త గ్రామ పంచాయతీలతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలు ఎన్ని? 12741 గ్రామ పంచాయతీలు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం గ్రామ పంచాయతీల సంఖ్య 12741 గ్రామ పంచాయతీ. సీతారామ ఎత్తిపోతల పథకం తాజా అంచనా ఎంత? సీతారామ ఎత్తిపోతల పథకం తాజా అంచనా ఎంత అంటే 13,57.98 కోట్లు. 13,57.98 కోట్లు తాజా అంచనా ప్రకారం సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా. సింగరేణి సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన లాభాలలో ఎంత శాతం సొమ్మును కార్మికుల బోనస్ గా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు? సింగరేణి సంస్థకు గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలలో ఎంత శాతం సొమ్మును కార్మికుల బోనస్ గా ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారంటే 27% సొమ్మును, 27% కార్మికుల బోనస్ గా ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎన్ని జోన్లను ఏర్పాటు చేశారు? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జోన్లను ఏర్పాటు చేశారంటే 7 జోన్లను ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన జోన్ విధానం ప్రకారం స్థానిక రిజర్వేషన్లు స్థానికేతర రిజర్వేషన్లు నిష్పత్తి ఎంత? స్థానిక రిజర్వేషన్లు స్థానికేతర రిజర్వేషన్ల నిష్పత్తి ఎంత అంటే 95:5, 95:5 ప్రకారం స్థానికత స్థానికేతర రిజర్వేషన్ నిష్పత్తి ఉంటుంది. అంకుర కేంద్రాలు గ్రామీణ ఆవిష్కర్తల సదస్సు 2018 ఎక్కడ జరిగింది? అంకుర కేంద్రాలు గ్రామీణ ఆవిష్కరణల సదస్సు 2018 ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్, హైదరాబాద్లో జరిగింది. 12వ పేపర్టెక్ 2018 సమావేశం ఏ నగరంలో జరిగింది? 12వ పేపర్టెక్ 2018 సమావేశం ఏ నగరంలో జరిగిందంటే హైదరాబాద్, హైదరాబాద్ నగరంలో జరిగింది. ఆర్థిక అంశాలు, ఆర్థిక అంశాలు. ప్రస్తుత రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు ఎంత? ప్రస్తుత రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు ఎంతెంత? 6.5 మరియు 6.25. రెపో రేటు 6.5, రివర్స్ రెపో రేటు 6.25. ఆదాయం పరంగా ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల పేర్లతో రూపొందించిన ఫార్చ్యూన్ 500 జాబితాలో ఎన్ని భారతీయ సంస్థలు ఉన్నాయి? 500 జాబితాలో ఎన్ని భారతీయ సంస్థలు ఉన్నాయంటే 7 భారతీయ సంస్థలు ఉన్నాయి. ఆదాయపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల పేరుతో రూపొందించిన ఫార్చ్యూన్ 500 జాబితాలో 7 భారతీయ సంస్థలు ఉన్నాయి. టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ఇటీవల లోక్సభకు తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సెల్ ఫోన్ అందుబాటులో లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి?
సెల్ ఫోన్ అందుబాటులోని గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే 43,000 గ్రామాలు సెల్ ఫోన్ అందుబాటులో లేని గ్రామాలు ఉన్నాయని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా లోక్సభకు తెలియజేశారు. భారతదేశంతో పాటు ఎన్ని దేశాలు 4 స్లాబు పన్ను రేటు విధానాన్ని అనుసరిస్తున్నాయి? భారతదేశంతో పాటు ఎన్ని దేశాలు 4 స్లాబుల పన్ను విధానాన్ని అనుసరిస్తున్నాయంటే 5 దేశాలు ఈ పన్ను 4 స్లాబుల పన్ను రేటును అనుసరిస్తున్నాయి. 2018-19లో భారత వృద్ధి ఎంత శాతంగా నమోదు కావచ్చని ఐఎంఎఫ్ తాజా నివేదికలు అంచనా వేసింది. ఐఎంఎఫ్ అంచనా వేసిందంటే 7.3%గా ఉండవచ్చునని ఐఎంఎఫ్ తాజా నివేదికలు అంచనా వేసింది. దేశంలోనే తొలిసారిగా ఐరిస్ ఆధారిత మైక్రో ఏటీఎంలను ఆవిష్కరించిన బ్యాంక్ ఏది? ఐరిస్ ఆధారిత మైక్రో ఏటీఎంలను ఆవిష్కరించిన బ్యాంక్ ఏదంటే యాక్సిస్ బ్యాంక్. 2018 జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత డివిడెంట్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించనుంది? 2018 జూన్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత డివిడెంట్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించనుందంటే 50,000 కోట్ల డివిడెంట్ను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ చెల్లించనుంది. భారత సగటు తలసరి ఆదాయం గత 4 ఏళ్లలో ఎంతగా నమోదైంది? 79,882గా భారత సగటు తలసరి ఆదాయం గత 4 ఏళ్లలో నమోదైంది. 2018 జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదైంది? 2018 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదైందంటే 4.17% నమోదైంది. అమెరికన్ డాలర్తో పోల్చినప్పుడు భారత కరెన్సీ రూపాయి ఇటీవల నమోదు చేసిన జీవితకాల కనిష్ట స్థాయి ఎంత? జీవితకాల కనిష్ట స్థాయి ఎంత అంటే 70.09. అమెరికన్ డాలర్తో పోల్చినప్పుడు భారత కరెన్సీ రూపాయి ఇటీవల నమోదు చేసిన జీవితకాల కనిష్ట స్థాయి 70.09. ఇటీవల నాబార్డు విడుదల చేసిన అఖిల భారత గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే 2016-17 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం మంది అప్పులు చేస్తున్నారు? 2016-17 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం మంది అప్పులు చేస్తున్నారంటే 79.5% మంది అప్పులు చేస్తున్నారన్నమాట. నాబార్డు విడుదల చేసిన అఖిల భారత గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే 2016-17 ప్రకారం ఇటీవల నాబార్డు విడుదల చేసిన అఖిల భారత గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే 2016-17 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత శాతం మంది అప్పులు చేస్తున్నారు? అంటే 76%. 2017-2016 అఖిల భారత గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే ప్రకారం 76% మంది ఆంధ్ర రాష్ట్రంలో అప్పులు చేస్తున్నారు. ఇటీవల నాబార్డు విడుదల చేసిన అఖిల భారత గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే 2016-17 ప్రకారం సగటున ఒకే కుటుంబంపై ఉన్న రుణభారం ఎంత? అంటే 91,407 రూపాయలు. 91,407 రూపాయలు ప్రతి సగటు కుటుంబంపై ఉన్న రుణభారం అఖిల భారత గ్రామీణ ఆర్థిక సమ్మిళిత సర్వే 2016-17 ప్రకారం. ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ఎంత శాతం వాటాను అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కొనుగోలు చేసింది? అంటే 77% వాటాను వాల్మార్ట్ కొనుగోలు చేసింది. ఇటీవల నాబార్డు నిర్వహించిన సర్వే ప్రకారం గ్రామీణుల్లో ఎంత శాతం మందికి సేవింగ్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి? అంటే 88% మందికి సేవింగ్స్ ఖాతాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన రేటింగ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2012-2017 మధ్య కుటుంబాల పొదుపు రేటు 23.6% నుండి ఎంత శాతానికి తగ్గింది? 23.6% నుంచి ఎంత శాతానికి తగ్గిందంటే 16.3% తగ్గింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చిన
1991 అనంతరం అత్యధిక వృద్ధి రేటును ఏ సంవత్సరంలో నమోదైంది? 1997 అనంతరం అత్యధిక వృద్ధి రేటు ఏ సంవత్సరంలో నమోదైందంటే 2006, 2007లో అత్యధిక వృద్ధి రేటు నమోదైంది. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2011-12 నుంచి 2017-16 మధ్యకాలంలో భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో ఎంత శాతం మేర వృద్ధి నమోదైంది? 2011-2012 నుంచి 2015-2016 మధ్యకాలం భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లో ఎంత శాతం మేర వృద్ధి నమోదైందంటే 28.4% వృద్ధి నమోదైంది. బ్యాంకుల మొండి బకాయిల్లో రైతుల వాటా ఎంతగా ఉంది? బ్యాంకుల మొండి బకాయిల్లో రైతుల వాటా ఎంతగా ఉందంటే 7.18% బ్యాంకుల మొండి బకాయిల్లో రైతుల వాటా 7.18% కింద ఉంది. వినియోగదారులకు క్యాష్ బ్యాక్ ఇవ్వాలన్న ప్రతిపాదన జిఎస్టి మండలి ఇటీవల ఆమోద ముద్ర వేసింది. అయితే గరిష్టంగా ఎంత మొత్తం ప్రోత్సాహకం అందించనున్నారు? ఎంత మొత్తంను ప్రోత్సాహంగా అందించనున్నారంటే 100 రూపాయలు. వినియోగదారుల క్యాష్ బ్యాక్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు జిఎస్టి మండలి ఇటీవల ఆమోద ముద్ర వేసింది. అయితే గరిష్టంగా ఎంత మొత్తం ప్రోత్సాహకం అందించనున్నారంటే 100 రూపాయలను ప్రోత్సాహంగా అందించనున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ నిర్వహించిన రాష్ట్రాల పెట్టుబడి అవకాశాల చూచి 2018 సర్వేలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. 2018 సర్వేలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచిందంటే 7వ స్థానం నిలిచింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ నిర్వహించిన రాష్ట్రాల పెట్టుబడి అవకాశాల చూచి 2018 సర్వేలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో నిలిచింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ నిర్వహించిన రాష్ట్రాల పెట్టుబడి అవకాశాల చూచి 2018 సర్వేలో తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ నిర్వహించిన రాష్ట్రాల పెట్టుబడి అవకాశాల చూచి 2018 సర్వే ప్రకారం తెలంగాణ 8వ స్థానంలో నిలిచిందంటే 8వ స్థానంలో తెలంగాణ నిలిచింది. 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ సాధించిన ప్రపంచంలోనే తొలి కంపెనీ ఏది? 1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ సాధించిన ప్రపంచంలోనే తొలి కంపెనీ ఏదంటే యాపిల్ సంస్థ సుమారుగా 68 లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగి ఉంది. యాపిల్ సంస్థ తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన సంవత్సరం ఏది? యాపిల్ సంస్థ తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకు వచ్చిన సంవత్సరం 1980లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిందనమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో భారత జీడిపి వృద్ధి ఎంత ఉండనున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి ఎంత ఉండనున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా వేసిందంటే 7.5% ఉంటుందని అంచనా వేసింది. మూడీస్ ఇన్వెస్టర్ల సంస్థ విడుదల చేసిన గ్లోబల్ మాక్రో అవుట్లుక్ 2018-2019 ప్రకారం 2018-2019లో భారత వృద్ధి అంచనా ఎంత? 2018లో భారత వృద్ధి అంచనా ఎంత అంటే 7.5% భారత వృద్ధి అంచనా ఉంది. మూడీస్ ఇన్వెస్టర్ల సంస్థ విడుదల చేసిన గ్లోబల్ మాక్రో అవుట్లుక్ 2018-19 ప్రకారం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016 నవంబర్ 8వ తేదీన రద్దు చేసిన 1,500 నోట్లలో ఎంత శాతం నోట్లు తిరిగి బ్యాంకులలో బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి? ఎంత శాతం తిరిగి బ్యాంకు ఖాతాలో నమోదయ్యాయి అంటే 99.3% నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయి. 2018-19 భారతదేశ వృద్ధి ఎంత శాతం నమోదయ్యే అవకాశం ఉందని తాజాగా ఆర్బీఐ అంచనా వేసింది.
2018 2019 ఎంత శాతం వృద్ధి నమోదవు ఉందని ఆర్బీఐ అంచనా వేసిందంటే 7.4%, 7.4% వృద్ధి నమోదవు ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. జూన్తో ముగిసిన ఏడాది దేశీయంగా ఆహార ధాన్యాల దిగుబడి ఎంతగా నమోదయ్యిందని అంచనా వేసింది. జూన్తో ముగిసిన ఏడాది దేశీయంగా ఆహార ధాన్యాల దిగుబడి ఎంతగా నమోదయ్యిందని అంచనా వేసింది. 284.83 మిలియన్ టన్నులు దేశీయంగా ఆహార ధాన్యాల దిగుబడి నమోదైందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పెట్టుబడుల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ స్టాక్ ఎక్స్చేంజీలో అమరావతి బాండ్లను నమోదు చేసింది. ఏ స్టాక్ ఎక్స్చేంజీలో అమరావతి బాండ్లను నమోదు చేసిందంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో నమోదు చేసింది. ఆర్థిక విధానాల మేధో సంస్థల నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అంచనా ప్రకారం భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉండనుంది? భారత వృద్ధి రేటు ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతంగా ఉండనుందంటే 7.4%, 7.4% ఉండనుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ హంబుల్ టెలిస్కోప్ ని ఏ సంవత్సరంలో ప్రయోగించారంటే 1990 సంవత్సరంలో ప్రయోగించారు. సన్వే ఎక్సాస్కేల్ అనే సూపర్ కంప్యూటర్ నమూనాను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు? చైనా దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆధునిక క్షిపణి నిరోధక వ్యవస్థల జాలను పసిగట్టి వాటిని సమర్థంగా నిర్వీర్యం చేయగల తమ తొలి వేవ్ రైడర్ హైపర్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్ను విజయవంతంగా పరీక్షించినట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? చైనా దేశం ఆధునిక క్షిపణి నిరోధక వ్యవస్థల జాలను పసిగట్టి వాటిని సమర్థవంతంగా నిర్వీర్యం చేయగల తన తొలి వేవ్ రైడర్ హైపర్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్ను విజయవంతంగా పరిశీలించినట్లు ఇటీవల ప్రకటించిన దేశం చైనా. హెపటైటిస్ బి సి వైరస్ వల్ల మానవ శరీరంలో ఏ అవయవం ప్రభావితమవుతుంది? హెపటైటిస్ బి సి వైరస్ వల్ల కాలేయం ప్రభావితమవుతుంది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా తాజాగా ప్రకటించిన యువ శాస్త్రవేత్త 2018 జాబితాలో చోటు దక్కించుకున్న ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు ఎవరంటే అరవింద్ కుమార్ రెంగన్, సుష్మి బదులిక. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా తాజాగా ప్రకటించిన యువ శాస్త్రవేత్త 2018 జాబితాలో చోటు దక్కించుకున్నారు. డిఎన్ఏ ఫుల్ ఫామ్ డెక్సరోబిన్ న్యూక్లియిక్ యాసిడ్ డిఎన్ఏ ఫుల్ ఫామ్. భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి ఎప్పుడు? ఆగస్టు 12. పార్కర్ సోలార్ ప్రోబ్ హోమ నౌకను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ రోజున ప్రయోగించింది? ఆగస్టు 12, 2018. సౌరగాలుల ఉనికిని తొలిసారిగా గుర్తించింది ఎవరు? యూజియన్ న్యూమన్ ఫార్కర్ సౌరగాలుల ఉనికిని తొలిసారిగా గుర్తించారు. ఔషధ అణువుల రూపొందించడాన్ని నేర్చుకోగల కృత్రిమ మేధస్సు వ్యవస్థ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్
ఫర్ స్ట్రక్చరల్ ఎవల్యూషన్ ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఔషధ అణువు రూపొందించడాన్ని నేర్చుకోగల కృత్రిమ మేధస్సు వ్యవస్థ, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫర్ స్ట్రక్చరల్ ఎవల్యూషన్ను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇస్రో తన మొట్టమొదటి మానవ సహిత యాత్రను ఏ పేరుతో చేపట్టనుంది? మానవరహిత సహిత యాత్రను ఏ పేరుతో చేపట్టనుందంటే గగన్యాన్, గగన్యాన్ పేరుతో చేపట్టనుంది. హోమ నౌక న్యూ హరిజాస్ ఏ దేశానికి చెందింది? హోమ నౌక న్యూ హరిజాస్ జాన్స్ ఏ దేశానికి చెందిందంటే అమెరికా, అమెరికా దేశానికి చెందింది. అంతరిక్షంలోనికి చిన్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు వీలుగా అతి చిన్న నానో ఉపగ్రహాల జోడింపు తదితర అంశాలపై 3 ఏళ్ల శిక్షణా కార్యక్రమాన్ని ఇస్రో ఏ పేరుతో నిర్వహించనుంది? 3 ఏళ్ల శిక్షణా కార్యక్రమాన్ని ఇస్రో ఏ పేరుతో నిర్వహించనుందంటే ఉన్నతి, ఉన్నతి పేరుతో నిర్వహించనుంది. బాణుడిపై పరిశోధనకు గాను భారతదేశ తొలి ఉపగ్రహాన్ని పంపించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టనున్న ప్రాజెక్ట్ ఏది? బాణుడిపై పరిశోధనకు గాను భారతదేశ తొలి ఉపగ్రహాన్ని పంపించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టనున్న ప్రాజెక్ట్ ఏది? ఆదిత్య ఎల్ వన్ పేరుతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. పోఖ్రాన్ అణుపరీక్షలను భారతదేశం ఏ సంవత్సరంలో చేపట్టింది? 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలను భారతదేశం విజయవంతంగా చేపట్టింది. 10 కిలోల బరువు గల మానవ రహిత హెలికాప్టర్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది? అభివృద్ధి చేసిన సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. 10 కిలోల బరువు గల మానవ రహిత హెలికాప్టర్ను అభివృద్ధి చేసిన సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. అమెరికా భూభాగం నుండి హోమగ్రామును చివరిసారిగా ఏ సంవత్సరంలో అమెరికా అంతరిక్ష సంస్థ పంపించింది? 2011 సంవత్సరంలో అమెరికా భూభాగం నుండి హోమగ్రామును చివరిసారిగా అంతరిక్షంలో అమెరికా పంపించింది. స్పార్నో అనే ఓమనౌకను చంద్రుడిపైకి పంపనున్న దేశం ఏది? ఏదంటే ఇజ్రాయెల్. క్యాన్సర్ రోగులకు రేడియేషన్ చికిత్సను వేగవంతం చేసే అధునాతన కృత్రిమ మేధను ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? చైనా శాస్త్రవేత్తలు, చైనా దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తేలికపాటి యుద్ధ విమానాలు నౌకల ఉపరితలంపై నిలిపే సామర్థ్యం సాధించడంలో అమెరికా, ఐరోపా, రష్యా, చైనాల సరసన ఇటీవల ఏ దేశం చేరింది? భారతదేశం. తేలికపాటి యుద్ధ విమానాల నౌకల ఉపరితలంలో నిలిపే సామర్థ్యం సాధించడంలో భారతదేశం అమెరికా, ఐరోపా, రష్యా, చైనాల సరసన చేరింది. చంద్రయాన్ 1 హోమనౌక సమాచారం ఆధారంగా చంద్రుడి ధ్రువాల్లో నీరు మంచు రూపంలో దాగి ఉందని ఏ అంతరిక్ష సంస్థ ప్రకటించిందంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. చంద్రయాన్ 1 హోమనౌక సమాచారం ఆధారంగా చంద్రుడి ధ్రువాలలో నీరు మంచు రూపంలో దాగి ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశను ఖచ్చితంగా అంచనా వేసే ఐలస్ ఉపగ్రహాన్ని ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది? ఐరోపా అంతరిక్ష సంస్థ ప్రపంచంగా గాలుల దిశను ఖచ్చితంగా అంచనా వేసే ఐలస్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. భూమికి సమీపంలో గ్రహశకలం బెన్నును ఫోటో తీసి హోమనౌక ఒరసిస్ రెక్స్ ఏ అంతరిక్ష సంస్థకు చెందింది?
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు సంబంధించింది. భూమికి సమీపంలోని గ్రాసకలం బెన్నును ఫోటో తీసి హోమనౌక ఫోర్నసిస్ రెక్స్ ఏ అంతరిక్ష సంస్థకు చెందిందంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు సంబంధించింది. ఏ గ్రూప్ రక్తాన్నైనా విశ్వదాత ఓ గ్రూప్ రక్తంగా మార్చే విధానాన్ని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారు? ఏ గ్రూప్ రక్తాన్నైనా విశ్వదాత ఓ గ్రూప్ రక్తంగా మార్చే విధానాన్ని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనిపెట్టారంటే కెనడా. కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల పరీక్షించబడిన హెలికాప్టర్ ద్వారా ప్రయోగించే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిషన్ ఏది? ఇటీవల పరీక్షించబడిన హెలికాప్టర్ ద్వారా ప్రయోగించే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిషన్ ఏది? హెలీనా. హెలీనా సంయుక్తంగా మానవరహిత వాహనాలు రోబోటిక్స్లో ప్రాజెక్టు చేపడడానికి ఏటీఎల్ఏతో డిఆర్డిఓ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఏటీఎల్ఏ ఏ దేశానికి చెందింది? ఏటీఎల్ఏ ఏ దేశానికి చెందిందంటే జపాన్ దేశానికి చెందింది. జపాన్కు చెందిన ఏటీఎల్ఏతో డిఆర్డిఓ ఒప్పందం కుదుర్చుకుంది రోబోటిక్స్ ప్రాజెక్ట్ చేపట్టడానికి. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఏ పంటకు సంబంధించిన జనుక్రమములను మొదటిసారిగా ఆవిష్కరించారు? అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఏ పంటకు సంబంధించిన జన్యుక్రమం మొదటిసారిగా ఆవిష్కరించారండి? గోధుమ. గోధుమ పంటకు సంబంధించిన సమాచారాన్ని సంబంధించిన జన్యుక్రమం మొదటిసారిగా ఆవిష్కరించారు. ధ్రువన్ ప్రాంతపు ఐస్ ఎత్తులో వస్తున్న మార్పులను విస్పష్టంగా గుర్తించడానికి అత్యంత అధునాతన లేజర్ ఉపగ్రహం ఐశాట్ను ఉపయోగించనున్న సంస్థ ఏది? ఐశాట్ను ఉపయోగించనున్న సంస్థ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఐశాట్ అనే మార్పు అంత లేజర్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుంది. పౌర అవసరాలకు ఉపయోగించే డోలను వాటి బరువును అనుసరించి ఎన్ని రకాలుగా వర్గీకరించారు? పౌర అవసరాలకు ఉపయోగించే డోలను వాటి బరువును అనుసరించి ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 5 రకాలుగా వర్గీకరించారు. మెరుగైన క్యాన్సర్ చికిత్సలను కనిపెట్టడమే లక్ష్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రక్త కణాలపై పరిశోధనలు చేపడుతున్న సంస్థ ఏది? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రక్త కణాలపై పరిశోధనలు చేపడుతున్న సంస్థ ఏదంటే నాసా. నాసా సంస్థ పరిశోధన చేపడుతుంది. ప్రపంచంలోనే అతి చిన్న రోబోను సృష్టించిన శాస్త్రవేత్త సౌతిక్ బెటల్ ఏ దేశానికి చెందినవారు? సౌతిక్ బెటల్ ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా. అమెరికాకి చెందినవారు. దేశంలోనే తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే మానాన్ని ఏ సంస్థ నడిపింది? దేశంలోనే తొలిసారిగా జీవ ఇంధనంతో నడిచే మానాన్ని ఏ సంస్థ నడిపిందంటే స్పైస్ జెట్ సంస్థ జీవ ఇంధనంతో నడిచే మానాన్ని నడిపింది. క్రీడా అంశాలు. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం ఆఫీస్ బ్యారెల్లో వరుసగా గరిష్టంగా 8 సంవత్సరాల పాటు మాత్రమే పదవిలో ఉండవచ్చు? గరిష్టంగా 8 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉండవచ్చు అంటే 6 సంవత్సరాలు వరుసగా, మరియు గరిష్టంగా 8 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు మాత్రమే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఏఐసిఎఫ్ అంతర్జాతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నీ విజేత ఎవరు? ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఐఏసీఎఫ్ అంతర్జాతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నీ విజేత ఎవరంటే నకాబ్యేనా గులిస్కన్. ఏవా గులిస్కన్ అంతర్జాతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ చెస్ టోర్నీ విజేత. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నుంచిన క్రికెటర్ ఎవరు? అగ్రస్థానంలో నుంచిన క్రికెటర్ ఎవరంటే విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నుంచారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 మహిళా సింగిల్స్ విజేత ఎవరంటే కరోలినా మారిన్ 2018 ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 పురుషుల సింగిల్ విజేత ఎవరు? ప్రపంచ బ్యాడ్మింటన్షిప్ 2018 పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే కెంటో మొమోటా. అంతర్జాతీయ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2018 పురుషుల సింగిల్స్ విజేత. 2018 ఆసియా క్రీడల నుంచి వైదొలిగిన మీరాబాయి చాను ఏ క్రీడకు చెందినవారు? మీరాబాయి చాను ఏ క్రీడకు చెందినవారు అంటే వెయిట్ లిఫ్టింగ్. తాజా FIH ర్యాంకింగ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు 8వ స్థానంలో నిలిచింది. తాజా FIH ర్యాంకింగ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు 8వ స్థానంలో నిలిచింది. ఐదవ స్థానంలో నిలిచింది. తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఎలైట్ అథ్లెటిక్స్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికైన భారత క్రీడాకారుడు ఎవరు? తాజా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఎలైట్ అథ్లెటిక్స్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైన భారత క్రీడాకారుడు ఎవరంటే అభినవ్ బింద్రా. ఇటీవల జరిగిన వియత్నాం బ్యాడ్మింటన్ ఓపెన్లో రన్నరప్ గా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు? అజయ్ జయరాం. షూటింగ్ ప్రపంచ కప్ 2020 ఏది నగరంలో జరగనుంది? ఢిల్లీ నగరంలో జరగనుంది. 2018 ఆసియా క్రీడల్లో భారత బృందానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? నీరజ్ చోప్రా. టీమిండియా మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? రమేష్ పవార్ నియమితులయ్యారు. భారత పురుషుల క్రికెట్ జట్టు తొలి వన్డే కెప్టెన్ ఎవరు? అజిత్ వాడేకర్. 2018 ఆసియా క్రీడల్లో ఎక్కడ జరుగుతున్నాయి? జకార్తా ఇండోనేషియాలో జరుగుతున్నాయి. 2018 క్రికెట్ ఆసియా కప్ ఏ దేశంలో జరగనుంది? యుఏఈలో 2018 క్రికెట్ ఆసియా కప్ జరగనుంది. ఇటీవల జరిగిన ఆసియా దేశాల చెస్ కప్ టీమ్ ఛాంపియన్షిప్ మహిళల బ్లిడ్జ్ విభాగంలో స్వర్ణ పథకం కైవసం చేసుకున్న జట్టు ఏది? భారత జట్టు స్వర్ణ పథకం కైవసం చేసుకుంది బ్లిడ్జ్ ఆటలో. అతి చిన్న వయసులోనే ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం గెలుపొందిన భారత షూటర్ ఎవరు? సౌరభ్ చౌదరి. భారత పురుషుల సెపక్ తక్రా జట్టు ఆసియా క్రీడల్లో గెలుచుకున్న మొదటి పథకం ఏది? కాంస్య పథకం. భారతదేశానికి చెందిన ఏ సంప్రదాయ క్రీడకు ఇటీవల ఆసియా ఒలింపిక్ మండలి గుర్తింపు లభించింది? ఖోఖోకి. ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం గెలుపొందిన భారత తొలి మహిళా షూటర్ ఎవరు? రాహి షర్నోబత్. ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం గెలుపొందిన భారత తొలి మహిళ రాహి షర్నోబత్. తాజాగా ప్రకటించిన టీమిండియా టెస్ట్ జట్టుకు ఎంపికైన ఆంధ్ర క్రికెటర్ ఎవరంటే గాదే అనుమైహారి. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రీడాకారుల్లో పీవీ సింధు ఎన్నో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న మహిళా క్రీడాకారుల్లో పీవీ సింధు 7వ స్థానంలో నిలిచింది. హాకీలో 86 ఏళ్ల రికార్డు బద్దల కొడుతూ భారత హాకీ పురుషుల జట్టు 20-0 తేడాతో ఏ జట్టుపై విజయం సాధించింది?
20-0 తేడాతో ఏ జట్టుపై విజయం సాధించిందంటే హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-15 మహిళా ఛాంపియన్షిప్ 2018ని ఏ దేశ జాతీయ జట్టు కైవసం చేసుకుంది? దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-15 మహిళల ఛాంపియన్షిప్ 2018ని ఏ దేశ జాతీయ జట్టు కైవసం చేసుకుందంటే ఇండియా, ఇండియా జట్టు కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల షూటింగ్లో పథకం గెలిచిన పిన్న వయస్కుడు ఎవరు? ఆసియా క్రీడల షూటింగ్లో పథకం గెలిచిన పిన్న వయస్కుడు సార్దుల్ యువహాన్. ఇటీవల వార్తల్లో నిలిచిన అంకిత్ రైనా ఏ క్రీడకు చెందినవారు? అంకిత్ రైనా ఏ క్రీడకు చెందినవారు అంటే టెన్నిస్కి చెందినవారు. ఆసియా క్రీడల్లో కబడ్డీని ప్రవేశపెట్టిన 28 ఏళ్ల తొలిసారిగా భారత జట్టు స్వర్ణం లేకుండానే క్రీడలను ముగించింది. అయితే సెమీఫైనల్లో ఏ జట్టు చేతిలో ఓడిపోయింది? భారతదేశం సెమీఫైనల్లో ఏ జట్టు చేతిలో ఓడిపోయిందంటే ఇరాన్ జట్టులో ఓడిపోయింది. ఆసియా క్రీడల్లో కబడ్డీని ఏ సంవత్సరం ప్రవేశపెట్టారు? ఆసియా క్రీడల్లో కబడ్డీని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1990 క్రీడల్లో ప్రవేశపెట్టారు. 2018 ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో రజతం సాధించిన భారత అథ్లెట్ ఎవరు? 100 మీటర్ల పరుగులో రజతం సాధించిన భారత అథ్లెట్ ఎవరంటే ద్యుత్ చంద్ర. 100 మీటర్ల పరుగులో రజతం సాధించిన అథ్లెట్ ద్యుత్ చంద్ర. 1982 తర్వాత ఏషియాడ్ వ్యక్తిగత ఈక్వెస్టియన్ ఈవెంట్లో పథకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరు? 1982 తర్వాత ఏషియాడ్ వ్యక్తిగత ఈక్వెస్టియన్ ఈవెంట్లో పథకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరంటే ఫవాద్ మీర్జా. ఇటీవల జరిగిన బెల్జియం గ్రాండ్ ప్రీ టైటిల్ని ఎవరు గెలుపొందారు? స్టెబాస్టియన్ వెటెల్ గెలుపొందాడు. 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం గెలుపొందిన తేజేందర్ పాల్ సింగ్ ఏ క్రీడకు చెందినవాడు? షార్ట్ఫుట్. ఆసియా క్రీడలు 2018లో టెన్నిస్ పురుషుల డబుల్స్లో స్వర్ణ పథకం గెలుపొందిన జంట ఏది? రోహన్ బొప్పన్న దివిజ్ శరణ్ జట్టు స్వర్ణ పథకం గెలుపొందింది. ఆసియా క్రీడలు 2018 మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకం గెలుపొందిన క్రీడాకారిణి ఎవరు? హీనా సిద్ధు. ఆసియా క్రీడలు 2018 కబడ్డీలో పురుషులు మహిళల విభాగంలో స్వర్ణ పథకం కైవసం చేసుకున్న దేశం ఏది? ఇరాన్ జట్టు. ఆసియా క్రీడలు 2018 కబడ్డీలో పురుషులు మహిళల విభాగంలో స్వర్ణ పథకం ఇరాన్ జట్టు కైవసం చేసుకుంది. ఇరాన్ మహిళా కబడ్డీ జట్టు కోచ్ ఎవరంటే సెల్జా జైన్కా ఇరాన్ మహిళా కబడ్డీ జట్టు కోచ్. దీపక్ కుమార్ ఏ క్రీడకు చెందినవాడంటే షూటింగ్ చెందినవాడు. 2018 ఆసియా క్రీడల్లో భారతదేశానికి తొలి స్వర్ణ పథకాన్ని అందించిన క్రీడాకారులు లేదా క్రీడాకారిణి ఎవరు? బజరంగ్ పూనియా. 2018 ఆసియా క్రీడల్లో భారతదేశానికి తొలి స్వర్ణ పథకాన్ని అందించిన క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి ఎవరంటే బజరంగ్ పూనియా. ఆసియా క్రీడల్లో భారతదేశానికి తొలి పథకం ఏ క్రీడలో లభించింది? ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం ఏ దేశం దక్కించుకుందంటే చైనా దేశం దక్కించుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా రెజ్లర్ ఎవరు? వినేష్ పోగాట్. ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం గెలిచిన భారత రెజ్లర్. ఇటీవల జరిగిన సిసినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే నొవాకో జోకోవిచ్ పురుషుల సింగిల్స్ విజేత. ఇటీవల జరిగిన సిసినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? మహిళల సింగిల్స్ విజేత
బెడ్డిన్స్ బెడ్డిన్స్ ఇటీవల జరిగిన సిసినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళా సింగిల్స్ విజేత బెడ్డిన్స్. జూనియర్ సైక్లింగ్ ప్రపంచ కప్లో భారతదేశానికి మొట్టమొదటి పథకాన్ని అందించిన వారెవరు? జూనియర్ సైక్లింగ్స్ ప్రపంచ కప్లో భారతదేశానికి మొట్టమొదటి పథకాన్ని అందించిన వారెవరంటే ఎస్పో అలెబియన్. 2018 ఆసియా క్రీడల్లో పురుషుల 1500 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న భారత క్రీడాకారుడు ఎవరు? 1500 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్న భారత క్రీడాకారు ఎవరంటే జిన్సన్ జాన్సన్. 2018 ఆసియా క్రీడల పురుషుల 1500 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నారు. 2018 ఆసియా క్రీడల్లో మహిళల 4x400 రిలేలో భారత జట్టు ఏ పథకం గెలుపొందింది? 4x400 రిలేలో భారత జట్టు ఏ పథకం గెలుపొందిందంటే స్వర్ణం. 2018 ఆసియా క్రీడల మహిళల 4x400 రిలేలో భారత జట్టు స్వర్ణ పథకం గెలుపొందింది. ఆసియా క్రీడల్లో ఎప్లాథాన్లో స్వర్ణ పథకంగా సాధించిన భారత తొలి అథ్లెట్ ఎవరు? ఎప్లాథాన్లో స్వర్ణ పథకం సాధించిన భారత తొలి అథ్లెట్ ఎవరంటే స్వప్న బర్మన్. ఏషియాడ్లో 48 ఏళ్ల స్వర్ణం నెగ్గిన భారత తొలి ట్రిపుల్ జంపర్ ఎవరు? ఏషియాడ్లో 40 ఏళ్లలో స్వర్ణ పథకం నెగ్గిన భారత తొలి ట్రిపుల్ జంపర్ ఎవరు? అర్పిందర్ సింగ్. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో దుతిచంద్ర ఏ విభాగాల్లో రజత పథకం గెలుపొందింది? ఇటీవల జరిగిన ఆసియా క్రీడలలో దుతిచంద్ర ఏ విభాగాల్లో రజత పథకం గెలుపొందిందంటే 100 మీటర్ల పరుగు మరియు 200 మీటర్ల పరుగు పందులో దుతిచంద్ర రజత పథకం గెలుపొందింది. 2018 ఆసియా క్రీడల్లో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం కైవసం చేసుకున్న భారత అథ్లెట్ ఎవరు? 2018 ఆసియా క్రీడల్లో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పథకం కైవసం చేసుకున్న భారత అథ్లెట్ ఎవరు? మంజిత్ సింగ్. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్లో రజత పథకం కైవసం చేసుకున్న భారత తొలి షట్లర్ ఎవరు? పివి సింధు. పింకీ బల్హారా మరియు ఎల్లప్పా జాదవ్ ఏ క్రీడకు చెందినవారు? కురాస్ క్రీడకు చెందినవారు. ఆసియా క్రీడల్లో అరంగేటం చేసిన మిక్స్డ్ 400x400 రిలేలో భారత జట్టు ఏ పథకం కైవసం చేసుకుంది? ఆసియా క్రీడల్లో అరంగేటనం చేసిన మిక్స్డ్ 4x400 రిలేలో భారత జట్టు ఏ పథకం కైవసం చేసుకుంది? రజతం. ఏషియాడ్ జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం గెలుపొందిన తొలి భారతీయుడు ఎవరు? ఏషియాడ్లో జావెలిన్ త్రోలో స్వర్ణ పథకం గెలిపిన తొలి భారతీయుడు ఎవరు? నీరజ్ చోప్రా. వార్తల్లోని వ్యక్తులు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సంచాలకులుగా ఎవరు నియమితులయ్యారు? అంటే పాండియన్. ఇటీవల మరణించిన కోటిపల్లి రాఘవ ఏ రంగానికి చెందినవారు అంటే సినీ రంగం. ఇటీవల ఎయిర్ ఇండియా డైరెక్టర్ బోర్డులోకి తీసుకున్న వైసీ దేవేశ్వర్ ఏ సంస్థకు చైర్మన్గా ఉన్నారంటే ఐటీసీ సంస్థకు చైర్మన్గా ఉన్న వైసీ దేవేశ్వర్ను ఎయిర్ ఇండియా డైరెక్టర్ బోర్డులోకి తీసుకున్నారు. తుంగభద్రా మండలి కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? జి నాగమోహన్ తుంగభద్రా మండలి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇటీవల మరణించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అసలు పేరు ఏమిటంటే దక్షిణామూర్తి. హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ చైర్మన్ ఎవరు? టి సువర్ణరాజు. ఇటీవల మృతి చెందిన గుళ్ళిపల్లి సింహాద్రప్పుడు ఏ రంగానికి చెందినవారు? ఉపాధ్యాయ వృత్తి
జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారంటే రేఖా శర్మ. రేఖా శర్మ. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారండి? హరివంశ్ నారాయణ్ సింగ్. హరివంశ్ నారాయణ్ సింగ్. ట్రాయ్ చైర్మన్ ఎవరు? ట్రాయ్ చైర్మన్ ఎవరంటే రామ్ సేవక్ శర్మ. రామ్ సేవక్ శర్మ. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారండి? తాహిల్ రమణి. తాహిల్ రమణి. భారత జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు ఎవరు? భారత రైఫిల్ సంఘం అధ్యక్షుడు ఎవరంటే రణీందర్ సింగ్. రణీందర్ సింగ్. ద ఇండియన్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎవరంటే రణీందర్ సింగ్. హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ ఎవరు? హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ ఎవరంటే పి చిదంబరం. పి చిదంబరం. ఇటీవల మరణించిన బలరామ్జీ దాస్ టాండన్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు? ఇటీవల మరణించిన బలరామ్జీ దాస్ టాండన్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ ఎవరు? జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ ఎవరంటే జస్టిస్ గీతా మిత్తల్. జస్టిస్ గీతా మిత్తల్. జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారంటే సత్యపాల్ మలిక్. సత్యపాల్ మలిక్. ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ ఏ పార్టీకి చెందినవారు? గురుదాస్ కామత్ ఇటీవల ఏ పార్టీకి చెందినవారంటే కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి చెందిన గురుదాస్ కామత్. ఇటీవల మరణించిన కులదీప్ నయ్యర్ ఏ రంగానికి చెందినవారు? ఇటీవల మరణించిన కులదీప్ నయ్యర్ ఏ రంగానికి చెందినవారంటే పాత్రికేయ రంగం. పాత్రికేయ రంగానికి చెందినవారు కులదీప్ నయ్యర్. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డిఆర్డిఓ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి. డాక్టర్ జి సతీష్ రెడ్డి నియమితులయ్యారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ ఎవరు? ఆరోగ్య కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ ఎవరంటే రామ్ గోపాల్ యాదవ్. రామ్ గోపాల్ యాదవ్. 21వ నాయ కమిషన్ చైర్మన్ ఎవరు? 21వ నాయ కమిషన్ చైర్మన్ ఎవరంటే బిఎస్ చౌహాన్. బిఎస్ చౌహాన్. అవార్డులు. 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? 2018 సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డుకి ఎవరు ఎంపికయ్యారంటే గోపాలకృష్ణ గాంధీ. గోపాలకృష్ణ గాంధీ. 2018 సంవత్సరానికి గాను ఫీల్డ్స్ మెడల్కి ఎంపికైన వారు ఎవరు? 2018 సంవత్సరానికి గాను ఫీల్డ్స్ మెడల్కి ఎంపికైన వారు ఎవరంటే అజయ్ వెంకటేష్. అక్షయ్ వెంకటేష్. అక్షయ్ వెంకటేష్ 2018 సంవత్సరానికి గాను ఫీల్డ్ మెడల్స్కి ఎంపికయ్యారు. తెలుగు సంస్కృతి పురస్కారం 2018 ఎవరికి లభించింది? తెలుగు సంస్కృతి పురస్కారం 2018 ఎవరికి లభించిందంటే కొంచాడ మల్లికేశ్వరరావు. కొంచాడ మల్లికేశ్వరరావు. ఇటీవల మరణించిన సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ ఏ రంగంలో నోబెల్ బహుమతి గెలుపొందారు? ఇటీవల మరణించిన సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్ ఏ రంగంలో నోబెల్ బహుమతి గెలుపొందారంటే సాహిత్యం. సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. విద్యాధార్ సూరజ్ నైపాల్ ప్రసాద్ నైపాల్ రచించిన ఏ రచనకు గాను ఆయనకు బుకర్ ప్రైజ్ లభించింది? ఇన్యా ఫ్రీ స్టేట్. ఇన్యా ఫ్రీ స్టేట్ నవలకు గాను ఆయనకు విద్యాధార్ సూరజ్ నైపాల్కు బుకర్ ప్రైజ్ లభించింది. 2017 సంవత్సరంలో గాను గొల్లపూడి శ్రీనివాస్ ఉత్తమ నూతన దర్శక పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? 2017 సంవత్సరానికి గాను గొల్లపూడి శ్రీనివాస్ ఉత్తమ నూతన దర్శక పురస్కారాన్ని ఎవరు అందుకున్నారంటే కొంకన్ సేన్ శర్మ. కొంకన్ సేన్ శర్మ. 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కీర్తి చక్ర అవార్డు ఎవరికి లభించింది? కీర్తి చక్ర అవార్డు ఎవరికి లభించిందంటే వహం పాల్ సింగ్. వహం పాల్ సింగ్కి 72వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కీర్తి చక్ర అవార్డు లభించింది. 2018 సంవత్సరానికి గాను అల్బానీ మెడికల్ సెంటర్ పురస్కారంలో ఎంపికైన వారు ఎల్బరు. 2018 సంవత్సరానికి గాను అల్బానీ మెడికల్ సెంటర్ పురస్కారంలో ఎంపికైన వారు ఎవరంటే జేమ్స్ అల్లిన్సన్ టెక్నాస్ యూనివర్సిటీ డాక్టర్ కార్లర్ జూన్, పెన్వేనియా యూనివర్సిటీ డాక్టర్ స్టీవెన్ రోషన్బర్గ్,
జాతీయ వైద్య సంస్థ మేరీల్యాండ్ 2018 సంవత్సరానికి గాను హల్బానీ మెడికల్ సెంటర్ పురస్కారం ఎంపికైన వారు జేమ్స్ అల్లిన్సన్, డాక్టర్ కార్లర్ జాన్, డాక్టర్ స్టీవెన్ రోషన్బర్గ్ ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి గాను తెలుగు భాష కృషి చేసినందుకు రాష్ట్రపతి ప్రశంసాపత్రం అందుకున్న వారు ఎవరు? 2018 సంవత్సరానికి గాను తెలుగు భాష కృషి చేసినందుకు రాష్ట్రపతి ప్రశంసాపత్రం అందుకున్న వారు ఎవరంటే బేతవోలు రామబ్రహ్మం, బేతవోలు రామబ్రహ్మం. 2016 సంవత్సరానికి గాను తెలుగు భాషకు కృషి చేసినందుకు మహర్షి బాదనారాయణ్ వ్యాస సమ్మానం అందుకున్న వారు ఎవరు? 2016 సంవత్సరానికి గాను తెలుగు భాష కృషి చేసినందుకు మహర్షి బాదనారాయణ్ వ్యాస సమ్మానం అందుకున్న వారు ఎవరు? లక్ష్మణ్ చక్రవర్తి, లక్ష్మణ్ చక్రవర్తి. విషి పద్మనాభన్ స్మారక జీవసాఫల్య పురస్కారం ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? విషి పద్మనాభన్ స్మారక జీవ సాఫల్య పురస్కారం ఇటీవల ఎవరికి ప్రదానం చేశారంటే మన్మోహన్ సింగ్, మన్మోహన్ సింగ్. అమెరికా దేశపు లెజియన్స్ ఆఫ్ మెరిట్ అవార్డు ఎంపికైన భారత మాజీ ఆర్మీ చీఫ్ ఎవరు? అమెరికా దేశపు లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డుకు ఎంపికైన భారత మాజీ ఆర్మీ చీఫ్ ఎవరు? దల్బీందర్ సింగ్ సెహ్వాగ్, దల్బీందర్ సింగ్ సెహ్వాగ్. ప్రతిష్టాత్మక జేసీ బోస్ ఫెలోషిప్ 2018 ఎవరు ఎంపికయ్యారు? ప్రతిష్టాత్మక జేసీ బోస్ ఫెలోషిప్ 2018 ఎవరు ఎంపికయ్యారంటే పి అప్పారావు, పి అప్పారావు. ఏసియా సొసైటీ అందించే ద గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ 2018 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? ఏసియా సొసైటీ అందించే ద గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇయర్ 2018 అవార్డు ఎవరు ఎంపికయ్యారు? ఇంద్రానూయి, ఇంద్రానూయి ఎంపికయ్యారు. జాతీయ హెచ్ఆర్డి నెట్వర్క్ పురస్కారంకు ఎవరు ఎంపికయ్యారు? జాతీయ హెచ్ఆర్డి నెట్వర్క్ పురస్కారంకు ఎవరు ఎంపికయ్యారు? అశోక్ రెడ్డి, అశోక్ రెడ్డి. పుస్తకాలు ది అండింగ్ గేమ్, ఏ ఫార్మర్ చీప్స్ ఇన్సైట్స్ ఇంటూ ఎస్పియనాజ్, పుస్తక రచయిత ఎవరు? ది అండింగ్ గేమ్, ఏ ఫార్మర్ చీప్స్ ఇన్సైట్స్ ఇంటూ ఎస్పియనాజ్, పుస్తక రచయిత ఎవరు? విక్రమ్ సూద్, విక్రమ్ సూద్. ద అన్ఎండింగ్ గేమ్, ఏ ఫార్మర్ రా చీప్ ఇన్సైట్ ఇంటూ ద ఎప్సనాజ్, ఎస్పినాజ్, పుస్తక రచయిత విక్రమ్ సూద్. 280 అండ్ బిహాండ్ ఎవరి ఆత్మకథ? 281 అండ్ బిహాండ్ ఎవరి ఆత్మకథ? వివిఎస్ లక్ష్మణ్, ఈవిఎస్ లక్ష్మణ్ యొక్క ఆత్మకథ 281 అండ్ బిహాండ్ ఆత్మకథ. ప్రముఖ పాత్రికేయులు కుల్దీప్ నాయర్ యొక్క స్వీయ చరిత్ర ఏమిటి? ప్రముఖ పాత్రికేయులు కుల్దీప్ నాయర్ యొక్క స్వీయ చరిత్ర ఏంటంటే బిహాండ్ ద లైన్స్, బిహాండ్ ద లైన్స్. నో స్పిన్ పుస్తకం ఎవరి ఆత్మకథ? నో స్పిన్ పుస్తకం ఎవరి ఆత్మకథ? సేన్ వార్న్.